ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ కుటుంబ సభ్యులు, విశ్వాసులు, సంఘ పెద్దలు, సేవక బృందము, ఆన్లైన్ వర్షిప్ సర్వీసులో పాల్గొన్న ఇండియా అబ్రాడ్లోని ఆత్మీయులకు రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభ స్వాగతాన్ని తెలియజేస్తూ ఉదయకాల ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుర జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. రోజు రోజుకి మరి ముఖ్యంగా విజయవాడలో కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతున్న పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్లో కూడా పెరిగిపోతున్న పరిస్థితులు ప్రభువా, మరొక 2 వారాలు ఈ ఆన్లైన్ వర్షిప్ మేము పొడిగిస్తున్నాం తండ్రి. 5వ తారీఖున పట్టణం మెయిన్ చర్చిలో సమిష్టిగా అందరం కలుసుకొని ప్రభుత్వం వారు ఇచ్చిన నిబంధనలు పాటించి స్వేచ్ఛగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించవలసింది వేడుకుంటున్నాను. గృహాల్లో ఉంటూ ఆన్లైన్ వర్షిప్ సర్వీసులో పాల్గొన్న ఇండియా అబ్రాడ్లోని ఆత్మీయులందరూ మీరు దీవించండి. ప్రార్థనా టీ వారు ఈ లాక్డౌన్ పీరియడ్ అంతటిలో వారు ఆరాధన కార్యక్రమాలు వారు రికార్డ్ చేస్తూ టెలికాస్ట్ చేస్తున్న కారణం బట్టి ప్రార్థనా టీవీ యాజమాన్య బృందమును మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఇవతి కాలం ఆరాధన సంస్కరణ సందేశం ద్వారా మీరే నీ బిడ్డలను సంధించమని, సమిస్తారమైన దీవెనలు ప్రతి ఒక్కరు మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకంలో నుంచి దయచేసి మీ గృహాల్లో ఉంటూ మీ చేతుల్లో సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకాలు కలిగి ఉండవలసిన మనం చేస్తున్నాను. కలిసి అందరం పాడదాం, ప్రభు స్తుతిద్దాం, ప్రభునామాన్ని కనపరుద్దాం. సాధారణంగా సువార్త సభల్లో, సువార్త కూటాల్లో, స్థుతి కూటాల్లో, జ్ఞాపకార్థ కూటాల్లో, అకేషన్స్, ప్రత్యేకమైన కార్యక్రమాల్లో స్పెషల్ సాంగ్స్కి అవకాశం ఉంటుంది. కానీ ఆరాధనలో మాత్రం అందరూ కలిసి పాడడానికి వీలుగా సువార్త స్థుతి మాలిక పాటల పుస్తకాలు మీరు కలిగి ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాం. మొట్టమొదటగా 562వ పాట రండి సువార్త సునాదముతో అనే పాట పాడుకుంటూ ప్రభునామాన్ని గర్పుదాం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధి, ప్రభు యేసు దయానిధి సన్నిధి. అలాగే రేయి పగలు నీ పద సేవ అనే పాట 153వ పాట సువార్త స్తుతి మాలిక పాటల పుస్తకంలోంచి 153వ పాట రేయి పగలు నీ పద సేవ జీవదాయక చేయటం మేలు. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే.
వారి ప్రభుడవు నీవే. ఇగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే కాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. అలాగే 1042 పాట సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకంలోంచి 1042 పాట లెమ్ము తేజలి లెమ్ము నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా మహిమానిపై యెహోవా మహిమానిపై ప్రకాశముగాను దయించే ప్రకాశముగాను దయించే. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. జనమగును లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా మహిమానిపై యెహోవా మహిమానిపై ప్రకాశముగా హృదయించే ప్రకాశముగా హృదయించే. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. 111 పాట అలాగే సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకంలోంచి 111 పాట దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు తోడుగనున్నాడు తోడుగను సాబడినప్పుడు పేతురు చెరలు నున్నప్పుడు పౌలు బంధించబడినప్పుడు పేతురు చెరలు నున్నప్పుడు అపోస్తలుల విశ్వాసులు అపోస్తలుల విశ్వాసులు హింసించబడినప్పుడు చింతబడినాయపుడు తోడుగను నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగను నాడు తోడుగను నాడు తోడుగను నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు
అలాగే 166వ పాట సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకం నుంచి 166వ పాట స్తోత్రము చెల్లింతుము స్తుతి స్తోత్రము చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలును తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము అలాగే నడిపించునానవా అనే పాట 718వ పాట సువార్త స్తుతి మాలిక పాటల పుస్తకం నుంచి 718వ పాట నడిపించునానవా నడిసందరమును దేవ అనే పాట నడిపించునానవా నడిసాంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించునానవా నడిసాంద్రమున దేవా నవజీవన మార్గమున జన్మతరింప నడిపించు నానావా విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటించు నీ మాట నడిపించునానవా నడిసాంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించునానవా చివరిగా 109వ పాట సువార్త స్తుతి మాలిక పాటల పుస్తకంలోంచి 109వ పాట దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము
చేయుటయే మంచిది. థ్యాంక్ యూ బ్రదర్స్. యుదయకాలము ఆరాధనలు నడిపించడానికి ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు బ్రదర్ ఎర్మగుంతూరు బ్రాంచ్ ఇన్ఛార్జి బ్రదర్ వీరబాబు 94 కీర్తన అనుసరించి ఆరాధన భాగంలో నడిపించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ సమయాన్ని అప్పగిస్తున్నాను. అందరూ లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 94 కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకుందాం. యెహోవా ప్రతీకారము చేయదేవా, ప్రతీకారము చేయదేవా, ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు. వారు వదరచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, దోషము చేయ వారందరూ బింకములాడుచున్నారు. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించుట లేదు అనుకొని, యెహోవా వారు నీ ప్రజలను నలగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించున్నారు. విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనుల్లో పశుప్రాయులారా దీన్ని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. అన్యజనులను శిక్షించువాడు మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసేయున్నవి. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడి వరకు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును, దోషము చేయువారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుతున్నది. నా అంతరంగముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణం నాకు నెమ్మది కలుగు చేయుచున్నది. కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా. దుష్టులు నీతిమంతుల ప్రాణం తీయుటకై వారి మీద పడుదురు, దోషులని నిర్దోషులకు మరణం విధించుదురు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. అందరం కలిసి చదువుదండి. ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, ప్రేమగల తండ్రి, కృపగలిన దేవ, సర్వోన్నతుడ సర్వాధికారి మహోన్నతుడైన దేవ, స్తోత్రం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని సజీవంగా ఉంచి ఈ యొక్క పునరుద్ధరణ దినంలో నాయన ప్రభ, ఈ యొక్క ఆన్లైన్ వర్షిప్ ద్వారా తండ్రి నాయన ప్రభ మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి వందనాలు తండ్రి. ఇదిగో నాయన ప్రభ ఏర్పాటు చేయబడినటువంటి కీర్తన 94 కీర్తన నాన్న ప్రభుత్వ చదువుకొని ఉన్నాం తండ్రి. ఈ కీర్తనలోంచి నాన్న ప్రభ కొన్ని మాటల ద్వారా మమ్మల్ని ఆదరించి బలపరిచి నాయన ప్రభ
నాయన ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లు పూర్ణ మనసుతో పూర్ణ జ్ఞానంతో పూర్ణ వివేకంతో నాయన ప్రభువా మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించినట్లు మీ సహాయాన్ని అనుగ్రహించమని మీరు మహిమ పొందమని రక్షకుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క పునరుద్ధరణ దినంలో ఈ యొక్క ఆన్లైన్ వర్షిప్లో మనల్ని పాల్గొనడానికి దేవుడు చూపిన కృపను బట్టి దయను బట్టి వందనాలు. మరొకసారి దేవుడు ఈ యొక్క అవకాశాన్ని దైవజనుల ద్వారా నాకు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క కీర్తన 94వ కీర్తనలో చూస్తే దేవుని ప్రజలకు కలిగినటువంటి హింసలు కానీ దేవుడు ప్రజల పట్ల కలిగిన శోధనలు అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి దుష్ట పరిపాలన గురించి కీర్తనకారుడు తన హృదయంలో ఉన్న అంతరంగమందు ఉన్నటువంటి విచారాన్ని బట్టి ఈ యొక్క కీర్తన రాస్తున్నట్టుగా వారికి ప్రతీకారం జరగాలని ఎవరైతే దేవుని బిడ్డలను వేధిస్తున్నారో ఎవరి ద్వారా అయితే దేవుని బిడ్డలు హింసింపబడుతున్నారో అటువంటి వారికి ప్రతీకారం జరగాలని చెప్పి కీర్తనకారుడు యొక్క కీర్తనలో ద్వారా తెలియజేస్తున్నాడు. దుష్టులు భక్తిహీనులు గర్విష్ఠులు ఇక్కడ ఈ యొక్క కీర్తనలో వారి యొక్క పాత్ర ఎక్కువగా కనబడుతుంది. వారికి ప్రతిఫలం కలగాలని దేవుడే వారికి ప్రతీకారం చేయాలని చెప్పి దేవుడిపైన ఆధారపడుతూ కీర్తనకారుడు యొక్క కీర్తన రాస్తున్నాడు. ఒకటో వచనంలో అంటున్నాడు, యెహోవా ప్రతీకారం చేయుదేవా, ప్రతీకారం చేయుదేవా, ప్రకాశింపము. దేవుడు ప్రతీకారం చేసే దేవుడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా ఏదైనా కీడు జరిగితే ఎవరికి వారే వ్యక్తిగతంగా ప్రతీకారం చేస్తున్నారు, కానీ దేవుడు ఇక్కడ లేఖనం ద్వారా దేవుడు మనతో తెలియజేసే మాట ఏంటంటే దేవుడి పైన ఆధారపడాలి. దేవుడు ఎందుకంటే దేవుడు ప్రతీకారం చేసే దేవుడే ఉన్నాడు. దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు. నహుము గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు కదా, యెహోవా రోషము గలవాడై ప్రతీకారం చేయువాడు, యెహోవా ప్రతీకారం చేయును, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయును, తన విరోధులైన వారి మీద కోపగించుకొనును. ప్రతీకారం చేసేది దేవుడే. దేవుడిపైన మనం ఆధారపడాలి. 2వ వచనంలో అంటున్నాడు, భూలోక న్యాయాధిపతి లిమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలం ఇమ్ము. దేవుడు న్యాయాధిపతి ఉన్నాడు. ఈ లోక న్యాయం దేవుని దృష్టికి అల్పమైనది. దేవుడు న్యాయాధిపతిగా ఉన్నాడు. గర్విష్ఠులకు కూడా దేవుడు ప్రతిఫలం ఇవ్వాలని చెప్పి కీర్తనకారుడు ఇక్కడ కోరుకుంటున్నాడు. కానీ మనమైతే అనేకసార్లు మనమే న్యాయం తీర్చేలాగా చూస్తూ ఉంటాం. కానీ న్యాయపు తీర్పు అనేది దేవుడికి అవకాశం ఇవ్వాలని చెప్పి రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నెత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ ఎడలో ఎవరైనా ఏదైనా అపరాధం చేసినా, మీకు ఎవరైనా కీడు కలిగి చేసినా, కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించమని చెప్పి రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనంలో అపొస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క న్యాయానికి మనం అప్పగించాలి. ఇక్కడ దేవుని బిడ్డలకు కలిగినటువంటి ఆపదలు ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ చెప్తున్నాడు. యెహోవా వారు నీ ప్రజలను నలగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు, విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. వారు ఏం చేస్తున్నారంట, దేవుడు విచారించట్లేదు అనుకొని, దేవుడు చూడట్లేదు అనుకొని వారి దేవుని బిడ్డలను దేవుని యొక్క స్వాస్థ్యాన్ని విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు తన యొక్క ఆవేదనను తెలియజేస్తున్నాడు. కానీ ఇక్కడ 9వ వచనం అంటున్నాడు, చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. దేవుడు సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుడు. దేవుడు నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువునది జీవించే ఆత్మగా నరుని చేసినటువంటి దేవుడు, సమస్తాన్ని చూస్తున్నటువంటి దేవుడు. చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండా. అనేక విషయాలు మనకి కనబడకపోయినా వినబడకపోయినా సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుడు, సమస్తాన్ని చూస్తున్నటువంటి దేవుడు. దేవుడు 14వ వచనం అంటున్నాడు, యెహోవా తన ప్రజలను ఎడబాయేవాడు కాదు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా తాను ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారిని ఎడబాసే దేవుడు కాదు, తన స్వాస్థ్యమును విడనాడేవాడు కాదని చెప్పి కీర్తనకారుడు ఇక్కడ తన యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. అదేవిధంగా 17 నుంచి 19 వచనాల్లో దేవుడు తనకి సహాయం ఏ విధంగా చేశాడు అనే విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణం శీఘ్రముగా మౌనమందు నివసించిండును. దేవుడి సహాయం లేకపోతే ప్రస్తుత దినాల్లో కూడా మనం ఏ పని చేయలేము. బయటికి వెళ్ళి సురక్షితంగా ఇంటికి వస్తున్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహవాసం, సహాయం.
18వ వచనం అంటున్నాడు, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. లోకంలో నెమ్మది లేని జీవితాలు ఎంతో ఎందరో ఉన్నారు. ఎప్పుడైతే మన హృదయంలో విచారములు హెచ్చుగా ఉంటాయో మన దేవుడి పైన ఆధారపడితే దేవుని యొక్క ఆదరణ మనకేం చేసిద్దంట నెమ్మది కలుగజేసిద్దని చెప్పి కీర్తనకారుడు తన యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఎక్కువగా ఈ యొక్క కీర్తనలో ప్రతీకారం గురించి ఇక్కడ మొదట్లో మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు. ప్రతీకారం చేసేది దేవుడు, దేవుడికి ఆ యొక్క అధికారాన్ని దేవుడికి మనం అప్పగించాలని అడుగుతున్నాడు. మీకు మీరే పగ తీర్చుకున్నాక దేవుని ఉగ్రతకు చోటీయండని చెప్పి రోమీలకు రాసిన పత్రిక 12:19 తెలియజేసినట్లుగా మనం కూడా అనేకసార్లు మనకు మనమే న్యాయంగా కాకుండా దేవుని యొక్క ఉగ్రతకు దేవుని యొక్క కోపానికి వారిని అప్పచెప్పాలని చెప్పి కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కీర్తనలో ముఖ్యంగా దేవునిపైన ఆధారపడుట దేవునికి విజ్ఞాపనల ప్రార్థనల ద్వారా దేవునిపైన ఆధారపడే విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. దేవుడిపై ఆధారపడితే మనకేం జరుగుతుందంటే నెమ్మది కలుగుతుంది. ఆయన యొక్క గొప్ప ఆదరణ వల్ల మనకి నెమ్మది కలుగుతుంది. ఆయన నుంచి వచ్చిన సహాయం వల్ల మనం బలపడతామని చెప్పి కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. ఇస్రాయేల్ ప్రజల జీవితాల్లో కూడా దేవుడు అనేక సార్లు వారి శత్రువుల పైన ప్రతీకారం చేసి ఉన్నాడు. వారు ఐగుప్తు దేశంలో నుంచి ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఇస్రాయేల్ ప్రజలను విడిపించిన తర్వాత ఫరో సైన్యం వారిని వెంటబడుచున్నట్టుగా వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు మోషే ద్వారా దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేపించి ఆ మార్గంలో వారిని నడిపిస్తుండగా ఐగుప్తు సైన్యం ఫరో సైన్యము ఆ యొక్క సముద్రంలో ప్రవేశించినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఆ సముద్రాన్ని దాటి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వారి అడుగు బయటపెట్టిన తర్వాత మోషేకు దేవుడు చలవిస్తాడు, నీ కర్రను మళ్ళీ ఆ సముద్రం మీద కొట్టు, అది యథాతథంగా అయిపోయిద్ది, ఆ సముద్రంలో ఐగుప్తును ఆ ఫరో సైన్యాన్ని నేను నాశనం చేస్తానని. దేవుడు ప్రతీకారం తీర్చే దేవుడు. మనకి నిర్గమకాండం 14:15-30 వచనాలు చదివితే ఈ యొక్క విషయాలు మనకి అర్థమవుతాయి. మనం కూడా ఎప్పుడు కూడా దేవుడి పైన ఆధారపడి ఉండాలని ఇక్కడ కీర్తనకారుడు ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. దేవుడిపైన మనుషులపైన ఆధారపడితే ఏది జరగదు. పరిస్థితులపైన కాదు, అధికారులపైన కాదు, ఐశ్వర్యంపైన కాదు, కానీ కేవలం దేవుడిపైనే ఆధారపడి మన జీవితాలు ముందుకెళ్లాలని. దేవుడు ఎందుకంటే దేవుడిపైన ఆధారపడాలి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనలను కొన్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించినటువంటి సంఘం. రోమీయులు రాసిన పత్రిక 5:9 వచనాలు అంటున్నాడు, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. దేవుడు తన యొక్క కలగబోయేటువంటి మన పాపులమై ఉండగా తన యొక్క రక్తంతో మనల్ని రక్షించి కలగబోయేటువంటి ఉగ్రత నుంచి తన రక్తం వల్ల మనల్ని నీతిమంతులుగా తీర్చి తప్పించినటువంటి దేవుడు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుడి పైన ఆధారపడి ఉండాలని చెప్పి కీర్తనకారుడు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి పైన ఆధారపడితే మనకి ఆదరణ కలుగుతుంది. దేవుడి పైన ఆధారపడితే మనకి సహాయం కలుగుతుంది. ఆయన కృప మన వెంట ఉంటుంది. దేవుడు న్యాయము తీర్చే దేవుడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా మన ఎల్లప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితి అయినా సరే దేవుడిపైన ఆధారపడి ఉండాలని చెప్పి కీర్తనకారుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. దేవుడిపైన ఆధారపడటం అనే విషయాన్ని ఈ యొక్క కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందును బట్టి దేవుని స్తుతిద్దాం. అందరం కూడా దేవుడు తన రక్తంతో మనల్ని కొన్న విధానాన్ని బట్టి, పాపంలో ఉన్నటువంటి మనల్ని వెతికి రక్షించిన విధానాన్ని బట్టి, దేవుడు మన పాపాలను పరిహారం చేసినటువంటి విధానాన్ని బట్టి, ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు తోడై ఉంటూ మనల్ని నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. దేవుడు మన పాపాలకి పరిహారి. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. కృంగించే బాధలు ఇన్ని ఉన్నా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం. అందరూ ఉన్న చోట నిలబడి దేవుణ్ణి కొద్దిసేపు ఆరాధించేద్దాం, స్తుతిద్దాం. స్తోత్రం, హల్లెలూయా. కష్టాలు ఉన్నప్పుడు, కృంగించే బాధలు ఎన్ని ఉన్నప్పటికీ సరే ఆదరించేది దేవుని వాక్యం, సేద తీర్చేది ఆయన యొక్క వాక్యం. దేవుడు మన కష్టాల నుంచి, మన పాపాల నుంచి పరిహరించినటువంటి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి.
యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్ల ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్ల ప్రియ ప్రభువేన పరిహారి మన జీవితంలో సాతాను వెంబడించినా సరే శత్రువులన్నా పలు నిందలు మనం చుట్టినా ప్రభు మనకి పరిహారై ఉన్నాడు. వ్యాధులు మనల్ని చూకినా శాంతి మన జీవితంలో లేకపోయినా దేవుడు మనతో ఉన్నాడు. దేవుడి పైన ఆధారపడదాం, దేవుడి యొక్క శక్తిని అనుభవిద్దాం. కష్టాల్లోంచి కన్నీళ్ళలోంచి మనల్ని నడిపించినటువంటి మనల్ని విడిపించినటువంటి దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం. అందరూ చెప్పకూడదు దేవుని స్తుతిద్దాం. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కుంగించే బాధలను ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కుంగించే బాధలను ఎన్ని నష్టాలు వాటిల్లిన ప్రియ ప్రభువేన పరిహారి ఎన్ని నష్టాలు వాటిల్లిన ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్ల ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్ల ప్రియ ప్రభువేన పరిహారి దేవుడే మనకు ఆధారం. ఆయన ప్రేమకు ఈ లోకము సాటి అయినది ఏది లేదు. మన జీవిత కాలం అంతా ఆయన్ని పాడిన పొగిడిన ఆయన రుణాన్ని మనం తీర్చలేము. కాబట్టి దేవుని మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం అనుభవిద్దాం. దేవుడు గొప్పవాడు, దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు, దేవుడు వివేకం కలిగినటువంటి దేవుడు. ఆయన మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం. నీ ప్రేమకు సాటెవ్వరు దేవ నీవే ఆధారము నీ ప్రేమకు సాటెవ్వరు నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్ల ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్ల ప్రియ ప్రభువేన పరిహారి మన జీవిత కాలమెల్ల ప్రియ ప్రభువేన పరిహారి మన జీవిత కాలమెల్ల ప్రియ ప్రభువేన పరిహారి దేవుడు మనల్ని రక్షించిన దేవుడు, తన స్వరక్తం చేత మనల్ని కాచి కాపాడినటువంటి దేవుడు, శాపంలో పాపంలో ఉన్నటువంటి మనలను వెతికి రక్షించినటువంటి దేవుడు, వనిపక్షమై ప్రతీకారం తీర్చే దేవుడు. దేవుడు తన యొక్క అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించినటువంటి దేవుడు, తన యొక్క సహాయంతో మనల్ని బలపరిచినటువంటి దేవుడు, తన కృప మన పట్ల కనపరిచినటువంటి దేవుడు, తన గొప్ప ఆదరణ చేత మనకు నెమ్మది కలిగజేసినటువంటి దేవుడిని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. దేవుడు మన చేసిన మన జీవితంలో ఎన్నో మేలులు చేసి ఉన్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. లెక్కించలేనటువంటి ఆయన దేవుడు లెక్కించలేని కార్యంలో మన జీవితంలో చేసి ఉన్నాడు. ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నాడు, అద్భుత కార్యాలు చేసి ఉన్నటువంటి దేవుడిని మన స్తోత్రం స్తుతులు చెల్లిద్దాం. మనం రెండు చేతులు ఆకాశమై పెద్ద కొద్దిసేపు దేవుడిని స్తుతిద్దాం. ఆయన చేసిన మేలును బట్టి, ఆయన పట్ల మన పట్ల కనిపించిన ప్రేమను బట్టి దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. అందరూ రెండు చేతులు ఆకాశం దేవాడు లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెను ఇంతవరకు నా బ్రతుకులు ఇంతవరకు నా బ్రతుకులు నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రములు
దేవా ఎల్లప్పుడు నే పాడెను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెను ఆకాశమాకాశము దాని కిందున్న ఆకాశము ఆకాశమాకాశము దాని కిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే ప్రభువా నిన్నే కీర్తించును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెను ఇంతవరకు బ్రతుకులు ఇంతవరకు నా బ్రతుకులు నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెను దేవా ఎల్లప్పుడు నే పాడెను దేవా ఎల్లప్పుడు నే పాడెను మహోన్నతుడ మహాగణుడ మహాపరిశుద్ధుడు అని దేవ ప్రేమాదాయ కనుకని కలిగిన పరలోకం మా ప్రభు నీ పరిశుద్ధి నామమున వందనాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని సజీవించి ఈ యొక్క ఆరాధనలో నన్ను ప్రభు పాల్గొనడానికి మీ కృపను అనుగ్రహించినారు తండ్రి దేవా స్తోత్రం తండ్రి. ఆదరించే దేవుడు అని సహాయం చేసే దేవుడు అని తండ్రి నాయన ప్రభా కృప చూపే దేవుడు అని తండ్రి నాయన ప్రభా ఆదరణ కలిగించే దేవుడు అని నాన్న ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినారు అని బట్టి వందనాలు తండ్రి. మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని మా కొరకు చిందించి తండ్రి మీ రక్తం ద్వారా మమ్మల్ని విమోచించి ఆయన ప్రభు తండ్రి నాయన ప్రభు మీ సన్నిధిలో నిలబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం అనుగ్రహించి వందనములు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రియుడు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ చిన్న స్తుతి ఆరాధన సమర్పించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమేన్. చక్కని ఆరాధన నడిపించిన ప్రాంతించాను బ్రదర్ వీరబాబును ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రభు యొక్క శరీర రక్త మాంసంలో పాలిపాసులు కావడానికి ముందుగా దేవుని వాక్యం నుంచి హెచ్చరికలు చేయడానికి ఏర్పాటు చేపడిన దైవ సేవకులు కానూరు బ్రాంచ్ ఇన్ఛార్జి బ్రదర్ యేసురత్నం నడిపించవలసిన ప్రేమతో ఈ విలువైన సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రభు నామానికి వందనాలు. మీ అందరికి కూడా కూడి వచ్చిన వాళ్ళందరికీ కూడాను ప్రభు పేరట మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులు అబ్రహం సుధాకర్ అయ్య గారికి కూడాను నా వందనాలు, ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల దేవ, మహాపరిశుద్ధుడు మహాగణుడును సర్వ సృష్టికి ఆధారభూతుడైన వాడా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఈ పునరుద్ధాన దినం రోజున సంఘముగా కూడి ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి అయా మీ మాటలు వినడానికి ప్రభువా మాకు ఇచ్చిన మహా యోగ్యత భాగ్యతను బట్టి సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి మీకు మరొకసారి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ప్రభా ఈ యొక్క కరోనా వైరస్ను బట్టి ప్రభా ప్రపంచమంతా కూడాను అతలాకుతలమైపోయి ప్రభా సామాజికంగా ప్రభా దూరం పాటించాల్సిన పరిస్థితి ఏర్పడి ప్రభా సామూహికంగా సమాజంగా కూడుకుని సంఘంగా కూడుకుని మిమ్మల్ని స్తుతించలేని పరిస్థితి ఏర్పడి ఉండగా ప్రభా ఈ విధంగా ప్రభా ఆన్లైన్లో ప్రభా మేమందరము కూడా నాయన మా ఇళ్ల దగ్గర ఉండి ప్రభా ఈ యొక్క శబ్దయంత్రం ద్వారా ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే యోగ్యత భాగ్యత మా అందరికీ అనుగ్రహించినందుకు గాను మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ యొక్క మీ యొక్క రక్త మాంసాల్లో ప్రభా మేము ఏ విధంగా పాలు పంచుకోవాలో నాయన ఈ బాప్టిజం ఎందుకు తీసుకోవాలో ప్రభా ఎవరు తీసుకోవాలో ప్రభా మాకు హెచ్చరికలు దయచేయమని ప్రభా ఈ బాప్టిజంలో పాలు పంపులు పొంది కూడాను ప్రభా ఎవరు మరలా ప్రభా వెనకతట్టు నాగిటి మీద చెయ్యి వేసి వెనకతట్టు తిరుగుతున్నారో ప్రభా వాళ్ళకి ఎట్టి శ్రమలు కలుగుతాయో ప్రభా నాతో మాతో మాట్లాడి మని ప్రభా మా రక్షకుడును మా ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో ఈ కొద్ది మనవులు అడిగి వేడుకొని రాము తండ్రి
ఆమేన్. అపొస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ తీతుకు పత్రికలో ఒక మాట చెప్తాడు, అది మనం ఒకసారి చూద్దాం. తీతుకు పత్రిక 3:1 చూసినట్లయితే 5:5 ఒక మాట మాట్లాడుతున్నాడు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాగే యోహాను సువార్తలో ఒక మాట రాయబడి ఉంది, 3:3 ఒకడు నూతనముగా జన్మించితేనే తప్ప దేవుని రాజ్యములో 3:3 అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆ నికోదేము అక్కడ అడుగుతున్నాడు ఆయన్ని, ఎవడును ఈ యొక్క బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము, దేవుడు అతని తోడయ్యుంటేనే కానీ నీవు చేయుచున్న సూచిక్రియలను ఎవడను చేయలేడని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు అతనితో చెప్తున్నాడు, ఒకడు నూతనముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో చూడలేడు నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాడు. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా ఆయన అంటున్నాడు, యేసు ఇట్లా అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. బాప్తిస్మ యొక్క ఆవశ్యకత నికోదేముతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ స్పష్టంగా మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. నిశ్చయముగా నీటి మూలముగా జన్మించితేనే తప్ప. బాప్తిస్మము అనగా ఏమిటండి అని అర్థము, అది ఒక గ్రీకు భాష పదము. ఆ భాష మనం తెలుగులో ఏమని మా అర్థం వస్తుందంటే అది ముంచుట లేకపోతే కడుక్కొనుట అని చెప్పేసి దాని యొక్క భావముగా మనం చూస్తూ ఉండం. ఆ ఇస్రాయేల్ ఆ ప్రజలైతే ఆ భోజనం చేసే ముందు కడుక్కుంటారు, భోజనం చేసిన తర్వాత కూడా వాళ్ళు పరిశుభ్రంగా చేతులను కడుక్కుంటున్నట్టుగా మనం చూస్తూ ఉండం. అదేవిధంగా ఒకడు నూతనముగా జన్మించాలి అని అంటే మన యొక్క పాప రోత జీవితాన్ని, జన్మతః మనం చేసిన పాపాలన్నిటిని కూడా దేవుని రాజ్యంలో దేవునితో సహవాసం చేయాలి అని అంటే మనము నూతనముగా జన్మించాలని యేసుక్రీస్తు ప్రభు వారు యోహాన్ సువార్తలో మనతో స్పష్టంగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉండాం. మనము నూతనముగా జన్మించాలంటే మన జీవితం మొత్తం పాప గతించిన జీవితాన్నంతా కూడాను తీసివేయాల్సినదిగా ఉన్నది. అది ఏ విధంగా అంటే నీటి ద్వారా రక్షింపబడాలి, మనం బాప్టిజం తీసుకోవాలని చెప్పేసి లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అదేవిధంగా అది ఎలాగనంటే యేసుక్రీస్తుని సొంత రక్షించుట రక్షకుడిగా అంగీకరించడం ఒక ఎత్తు అయితే ఆయన సంఘములో సంఘము ఎదుట మనము ఒప్పుకొనట ఒక ఎత్తుగా ఉన్నది. ఆ విధంగా సొంత రక్షకుడిగా అది ఎలాగా అంటే ఒక ప్రైవేట్గా ఒక ఆస్తిని మనం కొనుగోలు చేసినట్లయితే ఆస్తిని ఒక ఇద్దరి మధ్య జరుగుతూ ఉంటుంది. ఇద్దరి మధ్య ఒప్పందం ఏమనంటే నేను ఈ ఆస్తిని నేను కొనుక్కుంటున్నాను అని చెప్పేసి ఇద్దరు వ్యక్తుల మధ్య ఆ యొక్క సంభాషణ జరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు పబ్లిక్గా అవుతుంది అని అంటే అది మన సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మనం ఆయనకున్న డాక్యుమెంట్స్ని తీసుకొచ్చి ఆ డాక్యుమెంట్స్ని ఈయన పేరు మీద కొనుక్కున్న ఆయన పేరు మీద కనుక పబ్లిక్గా అది అనౌన్స్ చేసి ఆయన రిజిస్టర్ ఆఫీస్లో సంతకం చేసినట్లయితే అప్పుడు ఆస్తి ఈయన పేరు మీదకు చెందుతుంది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువుని మనం ప్రైవేటుగా సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్టిస్మము అనే దాని ద్వారా మనము పబ్లిక్గా దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించారనే ఒప్పుకోలు చేయటం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఆ విధంగా చేయటం ద్వారాను మనకి ఏం కలుగుతుంది అంటే మొదటిగా మత్తయి సువార్త 28:19 ఒక మాట చక్కగా రాయబడి ఉన్నది. అదేమని అనగా, మీ కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అని చెప్పేసి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులను ఉద్దేశించి మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. బాప్తిస్మం ఇవ్వండి, వాళ్ళని శిష్యులుగా చేసుకోండి. బాప్తిస్మము తీసుకున్న తర్వాత మన పాపాలని ఆ యొక్క నీటి ద్వారా ఆ యేసు రక్తంలో కడుక్కున్న తర్వాత ఏం జరుగుతుంది
ఏర్పడదంటే శిష్యులుగా మొదటిగా మనం ఏర్పాటు చేయబడతాం. రెండవదిగా మరి మార్కు సువార్త 16:16 ఆ మార్కు గారు రాస్తున్నారు. 16:16 మాట ఉందో చూడండి. అదేవిధంగా మీరు మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పేసి ఇక్కడ మనకు తెలియపరచబడతా ఉంది. ఆయన బాప్తిసం తీసుకుంటే మొదటిగా మనం శిష్యులు అవుతాము, అదేవిధంగా రెండవదిగా రక్షించబడతాము. మనం చేసిన పాపాలన్నిటి నుండి దేవుడు మన కోసం ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అది గమనించినట్లయితే దాని ద్వారా ఆయన వచ్చిన కార్యాన్ని బట్టి మనం ఆ పాపాల నుంచి పాప విముక్తి పొంది రక్షించబడతాము. కొంతమందికి అవగాహన లేదు. క్షమించబడటానికి, పాపాల నుంచి క్షమించబడటానికి, పాపాల నుంచి రక్షించబడటానికి అనే దానికి అవగాహన లేకుండా పోయింది. ఏమనగా ఒక చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు అతనికి నాయన ఎదుర గుంట ఉంది, ఆ గుంట దగ్గరికి నువ్వు వెళ్ళబాకు, వెళితే కనుక ఆ గుంటలో నువ్వు పడిపోతావు అని చెప్పి తన తండ్రి ఆ కుమారుడితో చెప్పాడు అనుకోండి. చెప్పేసి పక్కకి వెళ్ళిపోయాడు. అది కనుక ఆ కుమారుడు లక్ష్యం చేయకుండా ఆ గుంట దగ్గరే ఆడుకుంటూ ఆ గుంటలోనికి అన్ఫార్చునేట్లీ పడిపోయినట్లయితే ఆ తండ్రి చూసి అతని దగ్గరకు వచ్చి ఏమని అంటాడంటే, నాయనా నువ్వు నేను చెప్పిన మాటను ఉల్లంఘించావు కాబట్టి నేను నిన్ను ఈ గుంటలో నుంచి తీస్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనుకోండి. ఇంకోసారి నువ్వు ఆ గుంట దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు అలాగ పడద్దు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి. అది క్షమించినట్లు అవుద్దా లేకపోతే రక్షించినట్లు అవుద్దా గుంటలో నుంచి? ఏమనంటే ఆ గుంటలో ఆయన చెయ్యొద్దన్న పని చేసి ఆ గుంటలో పడిపోయాడు, ఆయన క్షమించి ఆయన వెళ్ళిపోయాడు. అంతేగాని ఆ గుంటలో నుండి ఆయన్ని రక్షించలేదు. అదేవిధంగా ఆయన ఆ గుంటలో నుండి ఆ పిల్లవాడిని పట్టుకొని పైకి లేవనెత్తి ఆ గుంటలో నుండి ఆయన ఆ అంటిన మాలిన్యాన్ని అంటిని మొత్తాన్ని కూడాను శుభ్రపరిచి నీటితో పరిశుభ్రంగా చేసి నూతన వస్త్రాలు ధరించిపోయేసినట్లయితే అతను ఆ చేసిన తప్పుని క్షమించి దాని నుంచి ఆ గుంటలో నుండి రక్షించిన వాడుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మన పాప రోత జీవితాలని, పాత జీవితాలని మనము అలాగే అంటిపెట్టుకొని ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించని మాటి మాటికి పొద్దున లేచిన దగ్గర నుంచి అదే విధంగా క్షమించు అని అనుకోండి, ఆయన మనం అడగంగానే క్షమిస్తాడు. కానీ మనం పదే పదే అది రిపీట్ చేయటం వలన ఆయన రక్షించినట్టు కాదు. అది ఎప్పుడు అని అంటే ఆయన రక్తంలో కడుక్కొని మనం ఆ పాత రోత జీవితానికి వెళ్లకుండా ఈ యొక్క నీటి ద్వారా బాప్టిజం పొందినట్లయితే మనము రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉండము. ఒకడు నూతనముగా జన్మించినే తప్ప దేవుని రాజ్యానికి వారసుడు కాలేరు అని చెప్పేసి మనం చూస్తూ ఉండము. అదేవిధంగా మూడోదిగో చూస్తే యోహాన్ సువార్త మూడవ అధ్యాయం ఐదవ వచనం యేసు ఇట్ల నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో మిచ్చముగా చెప్పుచున్నాను. ఆయన ఏమంటున్నాడంటే తిరిగి జన్మించాడు. ఆయన నీటి మూలముగా ఒకడు ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనము క్షమించబడి పాపాల ద్వారా అలాగే వాటి నుంచి రక్షించబడి మనం పాత జీవితానికి వెళ్లకుండా గనక అయితే వెళితే ఏమంటున్నాడంటే కొరింథీయుల రాసిన పత్రికలో 11:30 అనేకులు మీలో అనేకులు అది ఇష్టానుసారంగా మీరు బల్లలో పాలు పంపులు పొందటం వలన అనేకులు నిద్రిస్తున్నారు, అనేకులు అనారోగ్యులుగా ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. మనం అటు మెట్టులోకి వెళ్లకుండా ఆయన మనం ఆ రక్తంలో కడగబడిన మనము, బాప్టిజము పొందిన మనము ఇంకెన్నటికి కూడా కక్కిన దానికి ఆశించకుండా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో నాతో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా అంటే అనేకులు బాప్టిజం తీసుకున్నామంటారు, అదేదో వంశపారంపర్యంగా వచ్చిన దాని మాదిరిగా అనేకులు మా అబ్బాయి ఈ రకంగా తీసుకున్నాడండి, మా అబ్బాయి మంచిగా ఉంటున్నాడు, నేను తీసుకున్నానండి, అది వంశపారంపర్యంగా వచ్చేది కాదులే కానీ దేవుడు ఆయన క్రీస్తుతో ఐక్యపరచబడినప్పుడే. ఎప్పుడంటే గల్తీయుల రాసిన పత్రిక 3:27 ఒక మాట రాసి ఉందో చూడండి. గల్తీయుల రాసిన పత్రిక 3:27 క్రీస్తులోనికి బాప్టిజం పొందిన మీరందరూ కూడాను క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. బాప్టిజం పొందిన మనందరం కూడాను క్రీస్తుని ధరించుకొని ఉండాలి. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఏ రకంగా జీవించారో
ముప్పై సంవత్సరాలు జీవించాడో, మూడున్నర సంవత్సరాలు ఏ రకంగా సేవ చేశాడో ఆ విధంగా మనమందరం కూడా ఆయన్ను ధరించుకొని ఆయన్ని పోలో నడుచుకోవాల్సిన వారముగా ఉండాము. అంతేకాని బాప్టిజం తీసుకొచ్చున్నామని చెప్పుకొనుచు ఇష్టానుసారముగా. ఏ విధంగా అంటే కొలసీలు రాసిన పత్రికలో, గల్తీలు రాసిన పత్రికలో కొన్ని మాటలు ఉండేవి. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో కొన్ని మాటలు చెప్తాడు ఆయన. 3వ అధ్యాయం 8వ వచనంలో ఎవడు ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించమని చెబితే వాళ్ళ ఇష్టానుసారంగా మేము రక్షించబడ్డాము, మేము బాప్తిజం తీసుకున్నాము అని చెప్పేసి యేసు నామానికి అవమానకరంగా జీవిస్తూ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు వాళ్ళందరూ కూడాను శిక్షావిధి పాలవుతారని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉండే. అటువంటి మెట్లో కాకుండా మనము తిరిగి జన్మించిన మనము, బాప్తిజం తీసుకున్న మనము శరీర బల్లలో పాలు పంపులు పొందేటప్పుడు మనల్ని మనం పరీక్ష చేసుకోవాల్సిన వారముగా ఉండం. అదే ఇంకా ఎఫీసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో అయితే ఇంకా చక్కగా రాసి ఉంటుంది. ఎఫీసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో నుంచి, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలు నడుచుకోండి. క్రీస్తును మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అప్రమగాను బలిగాను అప్పించుకొనును, అలాగుననే మీరును ప్రేమ కలిగి జీవించండి అంటున్నాడు. అలాగే ఇంకా 4వ వచనంలో చూసినట్లయితే, మీరు కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించాలి కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరించకూడదని, ఇవి మీకు తగవు అని చెప్పేసి ఎఫీసీలు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇటు మాదిరిగా మన జీవితం ఉండకుండా మనల్ని మనం పరీక్ష చేసుకుని ఏ విషయంలో పడిపోయామో, ఎవరితో మనము ప్రేమ కలిగి కాకుండా ద్వేషంతో కలిగి జీవిస్తూ ఉండమో, అది అపొస్తలుడైన అపొస్తల కార్యాల్లో చాలా చక్కగా రాసి ఉంటుంది. అపొస్తల కార్యాలు అంతా చదివినట్లయితే వారు ఏక మనస్కులై అని రాసి గడి ఉంటుంది. చూడండి ఒకసారి అపొస్తల కార్యాలు, ఆ యొక్క అపొస్తల కార్యాలు మొత్తం మనం చదివినట్లయితే వారు ఏక మనస్కులై ఏమీ కొదువు లేని వారుగా మనం చూస్తూ ఉంటాం. 2వ అధ్యాయం 45వ వచనంలో చూసినట్లయితే, ఇదియూ కాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు, మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతిస్తూ ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి నీవు నీ యొక్క చుట్టూ ఉన్న ప్రజలను ఎంతమందిని ప్రేమిస్తున్నావు? నీవు కలిగిన దాన్ని, నీకు అవసరమైన దానికంటే ఎక్కువ ఉండదాన్ని ఎంతమందికి పంచి పెడతా ఉన్నారు? ఈ యొక్క అపొస్తల కార్యాలన్నింటిలో కూడా చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయాలన్నింటిలో కూడాను చూడండి, మరొక వచనం 4వ అధ్యాయం 35వ వచనం, ప్రతి వానికిని వాణి అక్కడ కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవనికి కొదువ లేకపోయాను. ఈ కరోనా వైరస్ ప్రాబ్లం కానించి మన అబ్రహాం సుధాకర్ గారు ఆయనకున్న దానిలో ఆయన ప్రేమను బట్టి ఇతరులకు, ఆ సంఘస్థులైన మనకు, ఆ సహోదరులకు ఎవరైతే అక్కడ కొలది ఉన్నారో ఆయన వాళ్లకు ఆయనకు కలిగిన కొలది పంచిపెట్టారు మనం కళ్ళారా చూసుండాం. ఆ విధముగా ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు అపొస్తలు, ఆనాటి అపొస్తలు వాళ్లకు అక్కడ కొలది ఏ విధంగా పంచిపెడితే వాళ్ళు ఎవరు కూడా కొదువు లేకుండా జీవించారో, మనము కూడా అటువంటి ప్రేమ కలిగి మనందరము ఈ దినాల్లో మనము కూడా అటువంటి ప్రేమ కలిగి జీవించాలని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉండే. ఆ విధంగా మనం జీవించాలని దేవుడు కూడా కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మన బల్లలో పాలు పంపులు పొందేవాళ్ళు మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఇతరుల పట్ల ద్వేషం కలిగి జీవించడం కాదులే కానీ ఆనాటి అపొస్తలు ఏ విధంగా ప్రేమ కలిగి వారు అక్కడ కొలది పంచిపెట్టి జీవించారో మనం కూడా అటువంటి ప్రేమ కలిగి జీవించాలని ఆ దేవాది దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరుల ఉదయకాల వాక్య ధ్యానం కొరకు లూకాసు వార్త 24వ అధ్యాయం 48వ వచనం, ఈ సంగతులకు మీరే సాక్షులు, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు ఆరోహణ అయిన తర్వాత అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం దేవుని శక్తిని తన బిడ్డలు అనుభవించాలని ప్రభు వారితో అంటున్నాడు. స్టే బ్యాక్ ఎట్ జెరూసలేం, మీరు జెరూసలేంలో నిలిచుండండి, కనిపెట్టండి. ప్రభువైన యేసుక్రీస్తు ఆరోహణ అయిపోయిన తర్వాత
మొదటి అధ్యాయం అపొస్తలుల 13వ వచనం వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదులనికి ఎక్కిపోయిరి. వారెవరనగా 11 మంది శిష్యులు. ఇస్కరియోతు యూదా తను ప్రభువుని అప్పగించి అపవాది చేత ప్రేరేపించబడి ఆవరించబడి ప్రభువుని 30 వెండి నాణాలకి అమ్మివేసి అప్పగించిన తర్వాత ఆత్మహత్య పాలైపోయాడు. ఆ 11 మంది శిష్యులు 14వ వచనం మొదటి అధ్యాయం అపొస్తలుల వీరందరూ వీడితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడదగ్గ ప్రార్థన చేస్తుండరి. వారు ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు, వారు కనిపెడుతున్నారు. ఈ 11 మంది శిష్యులతో పాటు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తల్లి, కొంతమంది సహోదరులు వారు ఆల్ టుగెదర్ 15 వచనం ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచిట్లనను. 120 మంది ఆ మేడగదిలో వారు కూడుకున్నారు. అపోస్తలుల పేతురు అపోస్తలత్వం భర్తీ చేయబడాలి. ఇస్కరియోతు యూదా స్థానంలో ఎవరిని ఎన్నుకోవాలి? ఎన్నుకునే వ్యక్తి భక్తిపరుడైన ఉండాలి. రెండవది యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం సాక్షిగా ఉండాలి. అటువంటి వారు ఇద్దరిని కనుగొన్నారు. 23వ వచనం మొదటి అధ్యాయం అపొస్తలుల 23 అప్పుడు వారు యూస్తాను మారుపేరు గల బర్సబాను అని యోసేపు మత్తియా అని ఇద్దరిని నిలబెట్టి వారు ప్రార్థన చేస్తున్నారు. వారు ప్రార్థన చేసి వారిద్దరిలో ఎవరు కావాలో, ఎవరు దేవుని యొక్క ఎంపికలో ఉన్నారో తెలుసుకోవడం కోసం చీటీలు వేశారట. అందులో 26వ వచనం అంతటి వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తయి పేరిట చీటీ వచ్చిన కనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడను. ఇప్పుడు మత్తయి అపోస్తలుడుగా లెక్కించబడ్డాడు. ఫుల్ ఫ్లెజ్డ్గా 12 మంది అపోస్తులుగా ఈ 120 మంది మేడగదులు వారు కూరుకొని ఉండగా అపొస్తలుల 2వ అధ్యాయం పెంతెకొస్తాను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి పస్కా పండుగ తర్వాత 50 దినాలకు వచ్చే పండుగ ఇస్రాయేలులకు పెంతెకొస్తు పండుగ. ఏప్రిల్ 9వ తారీఖున గుడ్ ఫ్రైడే పస్కా పండుగ, మే 31వ తారీఖున పెంతెకొస్తు పండుగ, అనగా 50 దినాలు. పస్కా పండుగ నుంచి పెంతెకొస్తు పండుగ 50 దినాలు. అది ప్రపంచ ప్రార్థనా దినోత్సవంగా పరిగణించారు. ఈ పెంతెకొస్తు పండుగ రోజున వారు ఏకమనసుతో కలిసి ప్రార్థన చేస్తుండగా జరిగిన సంభవం ఏమనగా 2వ అధ్యాయం 4వ వచనం అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. మొదటి అధ్యాయం 8వ వచనంలో అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నిందరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందరు బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు వారిని తన శక్తితో నింపాడు. సంఘము ఆవిర్భవించబడింది. ద బర్త్డే ఆఫ్ ద చర్చ్. ఈ పెంతెకొస్తు పండుగ రోజున సంఘము ఉద్భవించింది, సంఘము ఆవిర్భవించింది, సంఘము యొక్క పుట్టినరోజు. యేసుక్రీస్తు సార్వత్రికమైన సంఘము మేడగదిలో వారు కలిసి ఏకీభించి ప్రార్థన చేస్తుండగా వారు పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించిన తర్వాత వారు ధైర్యాన్ని పుంజుకున్నారు, వారు బలపడ్డారు, వారు ప్రభు కొరకు సాక్షులుగా జీవించారు. కొంతమంది శిష్యులందరూ హతసాక్షులు అయిపోయారు, ధైర్యంగా వీధుల్లో సువార్త ప్రకటించారు, అనేక మంది రక్షణ అనుభవానికి నడిపించబడ్డారు. 4వ వచనంలో 2వ అధ్యాయం 4వ వచనంలో అందరూ పరిశుద్ధాంతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొద్ది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పెంతెకొస్తు పండుగ రోజున సంఘము ఆవిర్భవించింది కనుక పరిశుద్ధాత్మ దేవుడు తన బిడ్డలను తన శక్తితో నింపాడు కనుక కొంతమంది పెంతెకొస్తు సహవాసము పెంతెకొస్టల్ చర్చ్ అని పేరు పెట్టుకున్న కొంతమంది మా సంఘములోనే పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది, ఆత్మ నింపుదల, ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మిగతా వారికి అది లేదు అనే రీతిలో వారు ఏమనుకున్నారంటే అన్య భాషలు అంటే దేవదూతల భాషలు అనుకుంటున్నారు. ఇక్కడ దేవదూతల భాష మాట్లాడినట్లేదు, అన్య భాషలు అనగా వారికి రాని భాషలు, యూదేతర భాషలు, యూదులైన వారు మాతృభాష కాక ఇతరుల యొక్క భాషలు. అక్కడ 5వ వచనం ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జన్మ నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురు ఉండరి. భక్తిగలిన యూదులు ఆయా ప్రాంతాల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి, ఆయా దేశాల నుంచి ఈ పెంతెకొస్తు పండుగకి యెరూషలేము వచ్చారు. యెరూషలేములో వాళ్ళు కాపురం ఉంటూ ఉన్నారు. కొంతమంది వారు ప్రతి మనుషుడు కూడా వారందరూ ఆశ్చర్యపోతున్నారు. వారి తమ తన స్వభాషతో వారు మాట్లాడి విని కలవరపడుతున్నారు. అంతా అందరూ విభ్రాంతులు ఉంది. 7వ వచనం ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గల్లేరు కారా, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడటం మనం వినుతుందా
వినిచున్నామే. ఇదేమి పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపతోమియా, యూదయ, కప్పదొకయ, పొంతు ఆసియా, పురుగియా, పంపూలియా, ఐగుప్తను దేశములందరి వారు, కురియానే దగ్గర లీబియా ప్రాంతములందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిశులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించున వినుచున్నామని చెప్పుకొనిరి. వారందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇది ఎలా సాధ్యమైంది? వీరు వెళ్ళి చదువుకోలేదు కదా, మన భాషలు వీరు కనుక నేర్చుకోలేదు కదా, మన భాషల్లో ఆ వారి యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన్ని కీర్తిస్తున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, గొప్పతనాన్ని వివరిస్తున్నారు. వారు ఆశ్చర్యపోతున్నారు. ఆ ఫారిన్ లాంగ్వేజెస్ వారికి రాని భాష, ఇప్పుడు భాషలు నేర్చుకోవాలి. 30 రోజుల్లో ఇంగ్లీష్ భాష ర్యాపిడిక్స్ స్పీకింగ్ కోర్స్, ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్, స్పోకెన్ ఇంగ్లీష్, 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పుస్తకాలు ఉన్నాయి, 30 రోజుల్లో తమిళ భాష, 30 రోజుల్లో మలయాళ భాష, 30 రోజుల్లో కన్నడ భాష, భాషలు నేర్చుకోవడానికి పుస్తకాలు ఉన్నాయి. కానీ వీరు నేర్చుకున్న భాష కాదు, దేవుని ఆత్మీయత నింపబడిన తర్వాత వారికి రాని ఇతర భాషల్లో, ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు, ఇతర దేశాలకు సంబంధించిన వారి భాషల్లో వీరు దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, దేవుని గొప్పతనాన్ని వెరుస్తుంటే వారు ఆశ్చర్యపోతున్నారు. ఇండియన్ ఎవాంజెలికల్ మిషన్, ట్రాన్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్, ఇండియా ఎవ్రీ హోమ్ క్రూసేడ్, న్యూ లైఫ్ మినిస్ట్రీస్, కౌండ్, విశ్వవాణి, యేసు అనుచరులు, ఇలాగ మిషనరీ కనుక సేవా సంస్థలు ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మారుమూల ప్రాంతాల్లో, కొండలలో, ఇంకా అడవుల్లో, ఎడారుల్లో, లోయలలో ఉన్న ప్రతి ప్రజాగుంపుకి కూడా దేవుని యొక్క ప్రేమ సువార్త ప్రకటించాలి అని సంకల్పించి మిషనరీగా వారు దేవుని ఏర్పాటులో ఆ స్థలాల్లో వారి భాష నేర్చుకుంటున్నారు. వారి మధ్యలో ఉండి వారి భాష నేర్చుకొని వారి భాషలో దేవుని యొక్క ప్రేమను వివరించి, ఈ దినాల్లో కొంతకాలం అయిన తర్వాత వారి భాషలోనే ప్రభువు నమ్ముకున్నటువంటి వారిని సువార్థికులుగా ఏర్పాటు చేస్తున్నారు. ఎంత అద్భుతమైంది! మన జార్ఖండ్ ఎఫ్ఎంబీబీ మిషనరీ బాగి సతీష్ రెడ్డి, తనకి హిందీ రాదు, జార్ఖండ్ వెళ్ళిన తర్వాత హిందీ నేర్చుకున్నాడు. అక్కడ మాల్పహాడియా సంతాలి జాతి ప్రజల మధ్యలో వాళ్ళు పరిచయం చేస్తూ మాల్టో భాష నేర్చుకున్నారు, సంతాలీ భాష వారు నేర్చుకున్నారు. ఇండియన్ ఎవాంజెలికల్ మిషన్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్గా ఉన్నటువంటి జాన్ డగ్లస్ గారు, వారు 14 సంవత్సరాలు భద్రాచలం ఆ ప్రాంతాల్లో కోయ జాతి ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ భాష నేర్చుకున్నారు. కోయ భాషలో పాటలు పాడుతూ, కోయ భాషలో దేవుని వాక్యాన్ని వాళ్ళకి అందిస్తూ, ఎవరైనా ఒకవేళ మిషనరీస్ దేవుని సేవకులు వస్తే తెలుగులో మాట్లాడితే, ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళు కోయ భాషలో ట్రాన్స్లేట్ చేస్తూ, ఈ రోజున కోయ భాషలోనే కొంతమంది ఇక సువార్థికులు తయారయ్యారు. వారి వారి భాషల్లో దేవుని యొక్క ప్రేమను తెలియచేయడానికి ఎంత అద్భుతమైంది! అంటే వారి మధ్యలోకి వెళ్ళి భాష నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. ఐఎం స్టేట్ సెక్రటరీ అగస్టిన్ మార్ గారు, వారు కూడా దాదాపు 10 సంవత్సరాల పైచీలకు భద్రాచలం ఆ ప్రాంతాల్లో కనుక కోయ జాతి ప్రజల మధ్యలో దేవుని పరిచయం చేశారు. ఇలాగా నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో అనేకమైన ప్రజాగుంపుల మధ్యలోనికి మిషనరీస్ త్యాగపూరితంగా దేవుని సేవ చేస్తూ వారి భాష నేర్చుకొని, మనం అడాప్ట్ చేసుకున్నటువంటి మిషనరీ, ఇండియన్ ఎవాంజెలికల్ మిషన్ అడాప్టెడ్ మిషనరీ కొరుకు జాతి ప్రజల మధ్యలో శ్యామ్ సుకుమార్ గారు, వారికి లిపి లేదు, ట్రాన్స్లిటరేషన్ లిపిని తయారు చేసి వారికి న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన కనుక వారికి అందించగలిగారు. ఎంత అద్భుతమైంది! లిపి లేని కనుక వారికి కూడా లిపిని తయారు చేసి వారు వారి భాషలో దేవుని యొక్క ప్రేమను తెలియచేయడానికి ట్రాన్స్లిటరేషన్ చేస్తున్న కనుక విధానాన్ని బట్టి మనము కనుక సంతోషపడి ప్రభును స్తుతించాలి. కనుక కొంతమంది కనుక సంకుచితమైన ఆలోచన ఏంటంటే, ఈ పెంతుకోస్తు ఈ పండుగ రోజున కనుక దేవదూతల భాష మాట్లాడారని, మీరు భాషలు మాట్లాడడం లేదు, మీలో కనుక మీ సంఘాల్లో దేవుని ఆత్మ లేదు, ఆత్మ నింపుదల లేదని కొంతమంది సంకుచితమైనటువంటి విధానంలో మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఇక్కడ దేవదూతల భాష మాట్లాడలేదు, అక్కడ వారి తెలియనటువంటి ఇతరుల భాషలు వారు కనుక దేవుని ఆత్మచేత నింపబడి ప్రభువుని కనుక ఆరాధిస్తుండగా, ఆయన కార్యాలు వివరిస్తుండగా పీపుల్ వారు అస్టానిష్డ్, ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఎంత అద్భుతమైనది! యోవేల్ గ్రంథంలో కనుక ప్రవచనం నెరవేరుతూ ఉంది. 2వ అధ్యాయం కనుక 17వ వచనం అపొస్తలుల కార్యములు, అంత్య దినములందు నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించెదను. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తులు వారు బలముగా ప్రభువు కొరకు సాక్షులుగా జీవిస్తారు, బలముగా దేవునికి సువార్తని ప్రకటించారు ఆది అపొస్తలులు. అంతకుముందు బెదిరిపోయారు, చెదిరిపోయారు. పేతురు మొట్టమొదటిసారిగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ ప్రభు దగ్గరికి తీసుకుని వస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు. ద
వెరీ ఫస్ట్ ఇంట్రడక్షన్ లో 1:42 యోహాను సువార్త యేసునందుకు అతను తోడుకుని వచ్చెను మెస్సీయా అన్న మాటకు అభిషిక్తుని అనర్థము యేసు అతను వైపు చూచి నీవు యోహాను కుమారుడని సీమోనువి నీవు కేఫా అనబడదు అని చెప్పాను కేఫా అన్న మాటకు రాయి అని అర్థము సీమోను మొదటిసారిగా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అతడు చంచలమైన మనస్తత్వం కలిగిన వాడు రెల్లు లాంటి వాడు ఇసుక లాంటి వాడు ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోతుంది రాయి మీద కట్టిన ఇల్లు నిలబడుతుంది స్థిరంగా ఉంటుంది అప్పటికప్పుడే ఆవేశం ఉద్రేకానికి గురి అయినటువంటి వ్యక్తి కనుక సీమోను సీమోను నువ్వు చంచలుడు ఉన్నావు ప్రభు ప్రవచనాన్ని పలుకుతున్నాడు నీవు యోహాను కుమారుడని సీమోనువి నీవు కేఫా అనబడదు అని చెప్పాను కేఫా అను మాటకు రాయి అని అర్థము వాస్తవానికి పరిశుద్ధాత్మ ఇక నింపుదల అనుభవం కలిగిన తర్వాత దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత పేతురు ధైర్యంగా నిలబడి కనుక దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు ప్రపంచంలో కాలచక్రము రెండు భాగాలైంది దేవాది దేవుడు ఈ భూమి మీద మానవకాడిగా పాదం మోపినప్పుడు కాలచక్రము రెండు భాగాలైంది క్రీస్తు పూర్వము క్రీస్తు శకము బిఫోర్ క్రైస్ట్ యానో డోమిని బీసీ అండ్ ఏడి ఏడి అనగా యానో డోమిని ఇన్ ద టైమ్స్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ ద లార్డ్ బీసీ అండ్ ఏడి కాలచక్రం రెండు భాగాలైంది ఈ మధ్య ఒక దైవ సేవకుడు ఉన్నాడు ఇక బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అని చెప్పవలసిన పరిస్థితులు ఇక్కడ కూడా బిఫోర్ ద బర్త్ ఆఫ్ ద చర్చ్ సంఘము పుట్టకముందు సంఘము ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ ద చర్చ్ సంఘము ఆవిర్భవించిన తర్వాత సంఘము పుట్టిన తర్వాత రెండు భాగాలుగా అంతకుముందు బెదిరిపోయాడు చెదిరిపోయాడు నేను మరలా తిరిగి చేపలు పట్టుకుంటాను అని అలా వెళ్ళిపోయినటువంటి సీమోను ప్రభువు యేసుక్రీస్తు అప్పగింపబడిన వేళ ప్రభువు సిలువకు ఆయన అన్యాయమైన తీర్పుకి అప్పగించబడుతున్నప్పుడు ఓ చిన్న చిన్న పిల్ల చలిమంట కాసుకుంటుండగా అక్కడ ఆ యేసు ఎవరో నాకు తెలియదు ఆయన ఎవరో ఎరుగునని ఒట్టు పెట్టుకున్నటువంటి సీమోను ఇప్పుడు ధైర్యంగా ఇక గలబెత్తి బలముగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు కారణం ఏమనగా ఇక సంఘము ఆవిర్భించిన రోజు దేవుని ఆత్మశక్తి చేత నింపబడిన రోజు కనుక దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తున్నాడు అనగా బిఫోర్ ద బర్త్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ ద చర్చ్ సంఘము పుట్టకముందు సంఘము పుట్టిన తర్వాత ఈ పెంతెకోస్త అనే పండుగ రోజున కనుక సంఘము ఆవిర్భవించబడింది ఇప్పుడు మొదటిగా ఈ పరిచయం చేయబడినప్పుడు ప్రభు అంటున్నాడు నీవు సీమోనువి రెల్లులాగా ఉన్నావు నేను రాయగల రాయ కేఫా రాయలాగా చెబుతున్నాను నీవు ఇసుకలాగా ఉన్నావు చంచలమైన వ్యక్తి నేను స్థిరమైన బలమైన రాతిగా నేను చెబుతున్నాను మత్తయి సువార్త 16:13 నుంచి ప్రభు అంటున్నాడు వాట్ డు ద పీపుల్ థింక్ ఆఫ్ మీ 16:13 మత్తయి సువార్త 13 నుంచి యేసు ఫిలిప్పైన కైసరియ ప్రాంతములకు వచ్చి మనుషు కుమారుడు జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులు అడగా వారు కొందరు బాప్తిస్మ యోహాననియు కొందరు ఏలియానియు కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలు ఒకటి అని చెప్పుకుంటున్నారని అందుకన మీరైతే నేను ఎవడని చెప్పుకుంటున్నాను అని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడని క్రీస్తు అని చెప్పాను అందుకు యేసు సీమోను పరియోన నీవు ధన్యుడవు పరలోక ముందున్న నా తండ్రి సంగతి నీకు బయలుపరచలే కానీ నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాళలోకి ద్వారములు దాని ఏట నిలువనేరు అని నేను మీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను నీవు భూలోకమందును దేన్ని బంధించదువు అది పరలోకమందును బంధించబడును భూలోకమందు దేన్ని విప్పుదువు అది పరలోకమందును విప్పబడునని అతను చెప్పాను మత్తయి సువార్త 16:13-19 మనం గమనిస్తున్నాం వాట్ డు ద పీపుల్ థింక్ ఆఫ్ మీ ప్రజలు నన్ను గురించి ఏమంటుకుంటున్నారు అంటే కొందరు ఇర్మియా ఏలియా ప్రవక్తలు ఒకటని వాట్ డు యూ థింక్ ఆఫ్ మీ మీరు నన్ను గురించి ఏం చెప్పుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు అప్పుడు సీమోను ఉన్నాడు అందుకు సీమోను నీవు సజీవుడగు దేవుని కుమారుడని క్రీస్తు యు ఆర్ ద క్రైస్ట్ సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అప్పుడు కనుక యేసన్నాడు కనుక సీమోను బరియోన బర్ అనగా కుమారుడు యోన అనగా యోహాను బరియోన అనగా యోహాను కుమారుడు సీమోను బరియోన అనగా యోహాను కుమారుడని సీమోను నా తండ్రి నీకు బయలుపరిచాడు ఇక ఇప్పుడు నుంచి నువ్వు పేతురువి పేతురు అనే మాటకి కింద ఫుట్ నోట్లో పేతురు అనే శబ్దమునకు రాయి అని అర్థము ఇప్పుడు దాకా సీమోనుగా ఉన్నావు చంచలుడు ఉన్నావు నేను స్థిరమైన బలమైన వ్యక్తిగా చేస్తున్నాను కనుక పెట్రాస్ నీవు పేతురువి ఈ బండ మీద నా సంఘాన్ని అంటే పేతురు అనే బండ మీద క్రైస్తవ సంఘము కట్టబడలేదు కానీ పేతురు చేసిన ఒప్పుకోలు యు ఆర్ ద క్రైస్ట్ సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ నీవు సజీవుడైనా దేవుని కుమారుడని క్రీస్తు అని కనుక ప్రభువుని గురించి డిక్లేర్ చేశాడే ఒప్పుకోలు ఆ విశ్వాసం మీద ఒప్పుకోలు మీద కనుక ఆ డిక్లరేషన్ మీద నా సంఘాన్ని కడతాను
కనుక ఆ సంఘం ఎదుట పాతాళలకు దూరాలు నిలువలేరు. ద గేట్స్ ఆఫ్ హెల్ షెల్ నాట్ ప్రివేల్ అగేన్స్ ద చర్చ్. రోమన్ క్యాథలిక్స్ కనుక పేతురువు అనగా ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. కనుక ఈ సంఘానికి పేతురు మూలరాయి అన్నారు. కానీ వాస్తవానికి కనుక మూలరాయి పేతురు చేసిన ఒప్పుకోలు అనే బండ మీద కనుక క్రైస్తవ సంఘం కట్టబడింది. ఆ సంఘానికి దేవుడు తాళపు చేతులు ఇచ్చాడు. తాళపు చెవులు తలగడ పెట్టుకోవడానికి కాదు, ఆ తాళపు చెవులు మనం ఓపెన్ చేస్తే కనుక బీరువాలో ఉన్నటువంటి లాకర్స్లోని విలువైన వస్తువులన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అలాగా కనుక చాలామంది బైబిల్ తీసుకొచ్చి పిచ్చికల్లో పీటకల్లో రాకూడదని తల కింద పెట్టుకుంటారు. అలా కాదు కనుక ఇది దీన్ని మనము అభ్యాసం చేయాలని కనుక దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలని దేవుని వాక్యములో ఉన్నటువంటి వాగ్దానాలను మనం ఎత్తి స్వతంత్రించుకోవాలని దేవుని వాక్యాన్ని మనం ప్రకటన చేయాలని. ఎంత అద్భుతమైంది, కలిసి ఏకీభించి సంఘముగా కూడి ప్రార్థన చేయాలని విజ్ఞాపన చేయాలని. సంఘమా మీరు కలిసి ప్రార్థిస్తుంటే కనుక ద అప్లికేషన్స్ బీయింగ్ ద అప్లికేషన్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ బీయింగ్ అప్రూవ్డ్ ఇన్ హెవెన్. సంఘము ఈ భూమి మీద పెట్టే అప్లికేషన్స్ పరలోకంలో దేవుడు ఆమోదవంతం వేస్తున్నాడు. ఎంత అద్భుతమైంది కనుక మీరు వేటిని బంధిస్తారు అవి పరలోకంలో బంధించబడదు. వేటి విడుదల కోసం కలిసి విజ్ఞాపన చేస్తారు విలపిస్తారు అవి పరలోకమందు కనుక విడుదల చేయబడతాయి. ఎంత అద్భుతమైంది, సంఘానికి దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ఇక్కడ పేతురు కనుక బలముగా గలవెత్తి వాక్యాన్ని ప్రకటిస్తూ అంటున్నాడు. 24వ వచనం అపొస్తలుల 2వ అధ్యాయం మరణమాయను బంధించడం అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయన లేపెను. 32వ వచనం యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. 3వ అధ్యాయం 15వ వచనం మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన్ను మృతుల్లోంచి లేపెను, అందుకు మేము సాక్షులము. ఫర్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద రిజరెక్షన్ వీఆర్ విట్నెసెస్. పునరుద్ధాన కనుక సత్యముకు మేము సాక్షులం అంటూ 36వ వచనం 2వ అధ్యాయం అపొస్తలుల కార్యములు మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. అది ఇది ఇశ్రాయేలు వంశమంత యురుడిగా తెలుసుకున్నామని చెప్పాను. కనుక ఆ విధంగా శక్తివంతంగా బలముగా దేవుని యొక్క సువార్త యేసే ప్రభువు రక్షకుడు పాపానికి పరిహారి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు అని ప్రకటన చేస్తుండగా కనుక 37వ వచనం 2వ అధ్యాయం అపొస్తలుల వారి మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలు అడుగుగా పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాడుతాము ప్రతివాడు యేసుక్రీస్తునామన బాప్తిసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అని వరము పొందుదురు. దేవుని యొక్క శక్తివంతమైన మాటలు వారి హృదయాల్లో నొచ్చుకున్నారట. కింద ఫుట్ నోట్లో ఉంది, ఫుట్ మూల భాషలో పొడవబడి వారు కదిలించబడ్డారు. కనుక వారు అన్నారు వాట్ షల్ వీ డూ టు బి సేవ్డ్, మేము రక్షణ పొందాలంటే కనుక మేమేమి చేయాలి, మనం చేసే నీతి కార్యాలు ధర్మకార్యాలు పుణ్యకార్యాలు మనకి రక్షణ భాగ్యాన్ని ప్రసాదించలేవు. ప్రభువు యేసుక్రీస్తు ఆయన మార్గం గుండా వెళ్ళిపోతున్నాడు. యేసయ్య మార్గం గుండా వెళ్తుండగా మార్సు వార్త 10వ అధ్యాయం 17వ వచనంలో కనుక ఒక యవనస్తుడు ధర్మశాస్త్రం తీసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి బోధ కూడా సద్బోధ కూడా నిత్య జీవమునకు వారసులు అవ్వాలంటే నేను చేయాలి, వాట్ షల్ ఐ డూ టు ఇన్హెరిట్ ద ఎటర్నల్ లైఫ్ అంటే ధర్మశాస్త్రాన్ని నువ్వు నెరవేర్చు. ఆ ధర్మశాస్త్రాన్ని కనుక ప్రభువు చెప్పిన మాటని పక్కన పెట్టాడు. అతను వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి వేళ కనుక చెయ్యని నేరానికి కనుక పౌలు శిల్లు చెరసాలలో ఉన్నారండి. సువార్త ప్రకటిస్తున్న కారణాన్ని బట్టి చెరసాలలో ఉంటే వారు కీర్తనలు పాడుతుంటుండగా కనుక ఖైదీలు వింటుండగా చెరసాల పునాదులు వణికిపోయినాయి, వారి సంఖ్యలు విడిపోయినాయి. కనుక ఆ అర్ధరాత్రి ఆత్మహత్య పాల్పడవలసినటువంటి జైలాధికారి కనుక తన కత్తి తీసుకొని తను తాను హత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా పౌలు శిల్లు అన్నారు డు నాట్ హార్మ్ యూర్ సెల్ఫ్, నీకు నువ్వు ఏవి హాని చేసుకునివద్దు కనుక దీపం వెలిగించు. కనుక ఖైదీలందరూ కూడా నిలిచి పారిపోకుండా నిలిచిపోవడం చూసి ఆశ్చర్యపోతున్నాడు. వారి కనుక అర్ధరాత్రి వేళ కనుక నా భార్యకు భర్తగా నా బిడ్డలకు తండ్రిగా ఉంచాడే, ఆత్మహత్యకు పాల్పడకుండా నన్ను కాపాడాడే నా ప్రాణాన్ని, ఆ దేవునికి కనుక నేను రక్షణ పొందాలంటే నేనేం చేయాలి, పుణ్యకార్యాలు చేస్తే ధర్మకార్యాలు చేస్తే నీతి కార్యాలు జరిగిస్తే అనాథ శరణాలు వృద్ధుల ఆశ్రమాలు కడితే కనుక నాకు మోక్షం ఉంటుందా, పాపక్షమాపణ ఉంటుందా, నాకు ఆత్మరక్షణ ఉంటుందా అని అతను కనుక
ఆలోచన తో అడుగుతుంటాడగా నీవు చేసే ధర్మ కార్యాలు పుణ్య కార్యాలు గాని ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అపొస్తలులు 16వ అధ్యాయం 37వ వచనంలో ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటివాడు రక్షణ పొందుతురు. ఎంత అద్భుతమైనది. జైలధికారి ఆ అర్ధరాత్రి వేళ తను తన భార్య తన బిడ్డలు కూడా వారు బాప్తిసం పొంది రక్షణ పొందినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇక్కడ 2వ అధ్యాయం అపొస్తలులు 37వ వచనంలో కనుక పేతురు కడమాపొస్తలుని వాళ్ళు అడుగుతున్నారు. ఇస్రాయేల్ సమాజం అంతా కూడా ఇది ఇస్రాయేల్ వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పాపానికి పరిహారి మరణాన్ని జయించి తిరిగి లేచిన జీవాధిపతి ఆయన్ని ప్రభువుగా మీరు ప్రతిష్ఠించుకోండి మీ హృదయాల్లోనికి ఆయన చేర్చుకోండి అని ప్రకటన చేస్తుండగా వారు పశ్చాత్త ప్రభు కనుక వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. మీరు చేసే కనుక మనుషులు చేసే కనుక మంచి క్రియల ద్వారా పాపక్షమాపణ రాదు పరలోకి రాదు. 38వ వచనం కనుక అపొస్తలులు 2వ అధ్యాయం 38వ వచనం పేతురు మీరు మారు మనసు పొందండి. నెంబర్ 1. నెంబర్ 2 పాపక్షమాపణతో ప్రతివాడు యేసుక్రీస్తు నామన బాప్తిసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మ అను వరము పొందుదురు. మొట్టమొదటిగా మారు మనసు పొందాలి. మీ మనసు మారాలి. ప్రభువైన యేసుక్రీస్తుని మీ హృదయంలో చేర్చుకోండి. యేసయ్యా నా పాపం క్షమించండి మీ రక్తంలో కడగండి నన్ను బిడ్డగా చేసుకోండి అని ప్రభువుని ఆహ్వానించండి. లార్డ్ జీసస్ కమింగ్ టు మై హార్ట్ ప్రభువైన యేసు నా హృదయంలో రండి నా పాపం క్షమించండి మీ రక్తంలో కడగండి నన్ను బిడ్డగా చేసుకోండి ప్రభువుని హృదయంలో చేర్చుకున్న అనుభవము. రెండవది పాపక్షమాపణితము ప్రతివాడు యేసుక్రీస్తు నామన బాప్తిసం పొందుడి. బ్యాప్టిజం ఈజ్ అన్ అవుట్వర్డ్ సైన్ ఆఫ్ ఇన్వర్డ్ చేంజ్. అంతరంగంలో జరిగించబడిన ఆ రక్షణ కార్యాన్ని అందరి ముందు కూడా బహిర్గతంగా వ్యక్తం చేయడమే కనుక బాప్తిజం. కొంతమంది బాప్తిజం అంటే పెళ్లి కోసం బాప్తిజం తీసుకుంటారు మారు మనసు లేకుండా. మరికొంతమంది పొలం కొనుక్కున్నామండి ఇల్లు కట్టుకున్నాం కనుక పిల్లకి పెళ్లి చేయగలిగాం తర్వాత పిల్లోడికి ఉద్యోగం వచ్చింది ఆ తర్వాత కనుక మాకు కలిసి వచ్చిందండి కనుక మా కష్టాలు తీరి మా కన్నీరు తుడవబడింది మా వ్యాధుని ప్రభువు స్వస్థపరిచారు దేవుడు మేలు చేశాడు కలిసి వచ్చిందని మేలు జరిగిందని బాప్తిసం అంటే అవగాహన లేకుండా కొంతమంది బాప్తిసం తీసుకుంటున్నారు. దేవుని ద్వారా మేలు కలిగితే దేవుని ద్వారా కనుక ఆశీర్వాదం కలిగితే కలిసి వస్తే కనుక దేవుడు కృతజ్ఞత కారణం చెల్లించాలి కానీ బాప్తిసం పొందడం కాదు. బాప్తిసం అనగా కనుక అంతరంగంలో జరిగే రక్షణ కార్యాన్ని అందరి ద్వారా బహిర్గతంగా వ్యక్తపరచడం. యేసుక్రీస్తు కూడా బాప్తిసం పొందాడు. ఆయన మాదిరిగా బాప్తిసం పొందాడు. కారణం ఏంటంటే ఆయన పాపము లేకుండా జన్మించాడు. ఆయన పాపము లేకుండా జీవించాడు. యేసయ్యాడు నాలో పాపం ఉండదని మీరు ఎవరైనా నేరస్థాపన చేయగలరా? కెన్ ఎనీబడి ఎస్టాబ్లిష్ దట్ దేర్ ఇస్ సిన్ ఇన్ మీ? ఎంత పవిత్రుడు పరిశుద్ధుడు పవిత్రుడు నిర్దోషి నిష్కలమశుడు పాపుల్లో చేరగా ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనవాడు ఇట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు. ఎంత అద్భుతమైంది. ప్రభు ఆయన బాప్తిసం పొందడానికి లేఖనాల నెరవేర్పు ప్రకారము నీతి యావత్తు ఇలాగ జరగవలసి ఉన్నది అని తెలియజేస్తూ ప్రభు ఆయన మాదిరిగా బాప్తిసం పొందాడు. ఇప్పుడు మనమైతే మారు మనసు నిమిత్తమై పాపక్షమాపణితమై మనం బాప్తిసం పొందవలసిన ఆవశ్యకత ఉన్నది. ఇలాగా కనుక ప్రభువును అంగీకరించిన బిడ్డలు ఇలాగా బాప్తిసం పొందినప్పుడు కనుక పరిశుద్ధాత్ముడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. బోనస్గా కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడుతున్నాడు. వెన్ వీ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ అవర్ పర్సనల్ సేవియర్ యేసుక్రీస్తు ప్రభుని మన యొక్క వ్యక్తిగతంగా సొంత రక్షణగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మడు మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మడు మనల్ని బలపరచడానికి ఆదరించడానికి ఆయన మనల్ని హెచ్చరించడానికి మనము కనుక దాటుకొని వెళ్ళిపోతే ఆయన దుఃఖపడే దేవుడు. ఆయన మన నుంచి వెళ్ళిపోయాడు దేవుడు కాదు. ఎంత అద్భుతమైంది. ఎంతకాలం ఉంటాడు? ఇంకా టిల్ ఇంకా వీ లీవ్ ద లాస్ట్ బ్రెత్, మన చివరి శ్వాస విడిచి వారు కూడా పరిశుద్ధాత్మని మనతోనే ఉంటాడు. మనను కనుక హెచ్చరిక చేస్తుంటాడు, మందలిస్తూ ఉంటాడు, ఆదరిస్తుంటాడు, బలపరుస్తాడు, ప్రోత్సహించేవాడు. ఎంత అద్భుతమైంది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఒకరోజు కనుమరుగా అయిపోతాడు. ఎప్పుడంట ద హోలీ స్పిరిట్ గాడ్ ద హోలీ స్పిరిట్ ప్రిపేర్స్ ద చర్చ్ ఫర్ ద ర్యాప్చర్. కనుక సంఘము ఎత్తబడినట్లుగా సంఘాన్ని సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఈ భూమి మీద ఉన్నాడు. ఎంత అద్భుతమైంది. కనుక ప్రభువు యేసుక్రీస్తు కనుక ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. పెళ్లి కుమార్తె సంఘాన్ని కనుక పెళ్లి కుమార్తె సంఘం గదిలో నుంచి పెళ్లి కుమార్తె సిద్ధపరచబడుతుందట. కనుక అంతఃపురములో నుంచి పెళ్లి కుమారుడు వస్తాడని రాయబడింది లేఖనాల్లో. అలాగా గగనాలు చిచ్చుకొని ప్రభు వస్తున్నాడు
పెళ్లి కుమారుడిగా వస్తున్నాడు. 7 సంవత్సరాలు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరగబోతా ఉంది. గదిలో గదంటిగా గది అనగా కనుక సంఘం అనే గదిలో ప్రభాన కనుక యేసుక్రీస్తు రక్తదారులు శుద్ధీకరించబడిన విశ్వాసుల సముదాయమును ఆయన కనుక పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తున్నాడు. సో ద హోలీ స్పిరిట్ గాడ్ ద హోలీ స్పిరిట్ ప్రిపేరింగ్ ద చర్చ్ ఫర్ ద వెడ్డింగ్, వివాహం కోసం, ఫర్ ద బ్రైడ్ గ్రూమ్, ఇక పెళ్లి కుమారుడు కొరకు కనుక పెళ్లి కుమార్తె వధువు సంఘాన్ని కనుక సిద్ధపరుస్తున్నాడు. కనుక పెళ్లి కుమార్తె సిద్ధపడలేదు కనుక ఇంకా భర్తలు సిద్ధపడలేదు, భార్యలు సిద్ధపడలేదు, బిడ్డలు సిద్ధపడలేదు, తోబుట్టులు సిద్ధపడలేదు, ఇంటి వారు సిద్ధపడలేదు, ఇరుగు పొరుగు వారు సిద్ధపడలేదు, ఇంకా అనేక మంది సిద్ధపాటు లేకున్నారు. కనుక వారి కోసం ఆయన ఆలస్యం చేస్తున్నాడు. పెళ్లి కుమారుడు కనుక ఆయన ఆలస్యం చేస్తున్నాడని లేఖనాలు రాయబడ్డాయి. ఒకవేళ పెళ్లి కుమార్తె సిద్ధపడితే పరిశుద్ధాత్మదేవుడు కనుక సిద్ధపరుస్తున్నాడండి. ఈ పెళ్లి కుమార్తె కనుక అలంకరించబడిన తర్వాత ఏమని చెప్పాలట? ప్రభువని యేసు త్వరగా రమ్ము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వచనం ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుతున్నాడని చెప్తున్నాడు. అవును, ఆమేన్. ప్రభువని యేసు రమ్ము. లార్డ్ జీసస్ కమ్ సూన్. మారనాథ. సంఘం సిద్ధపడితే కనుక పెళ్లి కుమారుడు ప్రభు యేసుక్రీస్తుని ఆహ్వానం పలుకుతుందట. లార్డ్ జీసస్ కమ్ సూన్ మారనాథ. వేచి కనిపెట్టు చున్నానయ్యా యేసయ్యా, వేచి నయా కనిపెట్టు చున్నానయ్యా, నీ రాక కోసమై కడపూర శబ్దముకై, నీ మహిమ కోసమై నిల్లు చేరుటకై వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో. ఎంతవరకు ఉంటాడు? ఇక కడవరకు ఉండేవాడు పరిశుద్ధాత్మదేవుడు. సంఘము సిద్ధపాటు అయిపోయిన తర్వాత పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఇక సంఘము రాప్చర్ ఆఫ్ ద చర్చ్, సంఘము ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత పరిశుద్ధాత్మదేవుడు భూమి మీద ఉండడు. అప్పుడు ఆదరణ ఉండదు, గద్దెంపు ఉండదు, హెచ్చరికలు ఉండవు, ప్రోత్సాహం ఉండదు. ఇప్పుడే పరిశుద్ధాత్మదేవుడు తన వాక్య పిల్లలు ఆయన గద్దిస్తుండగా, ఆయన ఆదరిస్తుండగా, ఆయన బలపరుస్తుండగా, ఆయన ప్రోత్సహిస్తుండగా, ఆయన నిన్ను నన్ను సంధిస్తుండగా మనము కనుక లోబడదాం. కనుక ఇంకా ఇప్పుడు కాదులే అనుకుంటుంటే కరోనా వచ్చి అనేక మంది కరోనా కల్లోలం అనేక మంది కనుమరుగైపోతున్నారండి. కరోనా బి పాజిటివ్ కనుక గురి అయినటువంటి వ్యక్తులు ఒక ఎవరైనా చనిపోతే వారి బాడీ ఆత్మీయులుగా అప్పగించేది లేదు. తల్లిదండ్రులకి అప్పగించడం లేదు, లేదా భార్య కానీ భర్త కానీ బిడ్డలు కానీ తోపుట్లు కానీ ఎవరికి అప్పగించడం లేదు. ఆ జిప్పు వేసేసి బ్యాగ్లో కనుక ఆ డెడ్ బాడీని పెట్టేసి జిప్ వేసేసి తీసుకెళ్ళి ఊరికి చివరి తీసుకెళ్ళి కాల్ చేస్తున్నారండి. అప్పుడు కూడా ఎవరికి ఇచ్చేది కూడా లేదు. ఎంత భయంకరమంది గడగడ వణిగిపోతున్నారండి, గతగతలాడిపోతున్నారు. భయం ఆందోళన అనేక మంది కనుక లక్షల మంది కరోనా వైరస్ గురి అయిపోతున్న పరిస్థితులు, వేల మంది చనిపోతున్నారు, వందల మంది రికవర్ అవుతున్నారు. ఇది ఎంతకాలం ఉండదు తెలియదు. ఇంకా వ్యాక్సిన్ కనుక్కోలేదు కనుక భయపడిపోతున్న పరిస్థితులు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని కదిలిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ఎత్తిరిగి చేస్తున్నాడు. దాటుకుని వెళ్ళిపోతే టుమారో ఇస్ నాట్ యువర్స్, రేపు నీది కాదు. కనుక మందిరాలు మూతలు అయిపోతాయి, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, బైబిల్ స్టడీస్ లేవు, స్తుతి లేదు, వాక్యం లేదు, సెకండరీ లీడర్షిప్ లేదు, బైబిల్ ట్రైనింగ్స్ ఆగిపోయినాయి. ఫిబ్రవరి మాసంలో గ్రేస్ బైబిల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అని కనుక వారానికి 2 రోజులు చొప్పున సెకండరీ లీడర్స్ని తయారు చేస్తూ బైబిల్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసాం. 2 సంవత్సరాల కోర్సు అది, అది ఆగిపోయింది. సెకండరీ లీడర్స్ లేరు, ఆరాధనలు అయిపోయినాయి. ఎంతో ఆవేదన, ఆన్లైన్ వర్షిప్కి పరిమితి అయిపోయాం. మందిరాలు కొన్ని స్థలాల్లో తెరిచారు, గ్రీన్ జోన్స్లో. ఈ పట్టమంటలో ఇప్పుడు రెడ్ జోన్గా ఉంది. పట్టమంటలో రేపు ఆదివారం కూడా లేదు, వచ్చే ఆదివారం 28వ తారీఖు కూడా కనుక ఆదివారం ఆరాధన లేదు. ఈరోజు 21వ తారీఖు కనుక ఈరోజు కూడా మనకి ఆన్లైన్ వర్షిప్పే, వచ్చే ఆదివారం ఆన్లైన్ వర్షిప్పే. జూలై 5వ తారీఖున మళ్ళీ తిరిగి మనం కనుక దేవాలయం మెయిన్ చర్చి తెరవబోతున్నాం. కొన్ని స్థలాల్లో కనుక మెగా చర్చెస్ పెద్ద పెద్ద కనుక ఎక్కువ సంఖ్య ఉన్నటువంటి స్థలాల్లో మందిరాలు తెరవలేకపోతున్నారు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్కులు వేసుకోవాలి. ఎవరికైనా దగ్గు తరచుగా దగ్గు వస్తూ ఉంటే, జ్వరం వస్తే, ఎవరికైనా జలుబు వస్తూ ఉంటే, తుమ్ములు వస్తూ ఉంటే అటువంటి వాళ్ళు ఆగిపోమంటున్నారు.
పది సంవత్సరాల లోపు పిల్లలు కనుక మందిరాలకు రావద్దు, 60 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళు మందిరాలకు రావద్దు, ప్రభుత్వం కనుక వైద్యాధికారులు ఖండించి పెడుతున్నారు. అంతకుముందు కనుక స్వేచ్ఛగా ఆరాధన ఉంది, అంతకుముందు స్వేచ్ఛ ఉన్న దినాల్లో కొంతమంది కనుక ఆరాధనలు కనుక గైరహాజరైపోయారు. మందిరాలకు రాలేదు వారు, మందిరాలు మానేశారు, ఆరాధనకు రాలేకపోయారు. ఇప్పుడు ఆరాధన చేయాలని మందిరాలు రావడానికి మందిరాలు మూతమయ్యబడిన పరిస్థితులు. యెహోవా దొరుకు కాలమందు ఆయన వెదుకుడి, ఆయన సమీపము ఉన్న కాలంలోనే కనుక మనము సమయాన్ని కనుక సద్వినియోగం చేసుకోవాలి. కృపాకాలంలో ఉంటున్నాం, ద్వారాలు మూయబడుతున్నాయి, స్వేచ్ఛగా బైబిల్ పట్టుకుని బయటకు వెళ్ళడానికి లేదు, వీధుల్లో సువార్త ప్రకటించడానికి అవకాశాలు ఉండవు. వేల కొలదిగా ప్రజలు కనుక సమూహాలుగా కూడుకొని సభలు జరిగే అవకాశాలు లేవు, పెద్ద పెద్ద కూటాలు పెట్టుకునే అవకాశం లేదు. ఆయా మారుమూల ప్రాంతాలకు వెళ్ళి మిషనరీ పరిచయం చేయడానికి స్వేచ్ఛ ఉండదు. ఉన్మాదం పెరిగిపోతుంది, ఉగ్రవాదం మత ఉన్మాదం పెరిగిపోతుంది, ఉగ్రవాదం పెరిగిపోతుంది, అన్ని స్థలాల్లో ఆంక్షలు కనుక విధించబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు స్వేచ్ఛను కోల్పోయాం కనుక ప్రభువా కనుక నేను పోగొట్టుకున్నాను. ఒకవేళ ప్రభు వస్తే నువ్వు విడిచిపెట్టబడితే కనుక అంత్యక్రీస్తు పాలనలోనికి నువ్వు వెళ్ళిపోతావు. 666 ముద్ర నొసరి మీద కనుక మణికట్టు మీద నీకు రేషన్ కావాలన్నా, ఫుడ్ కావాలన్నా, స్థలం కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ప్లాట్ కావాలన్నా, బంగారం కావాలన్నా, రిజిస్ట్రేషన్ కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, వ్యాపారం చేయాలన్నా అంత్యక్రీస్తు ముద్రకి నువ్వు వేసుకోవాల్సిందే. లేకపోతే కనుక నువ్వు బలవంతంగా కనుక చనిపోవాలి, ఆత్మ కనుక హతసాక్షి కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు ఆది అపొస్తలులు హతసాక్షులు అయిపోయారండి. రంపాల చేత కోయబడ్డారు, అగ్ని కనుక చెట్టు కట్టేశారు, అగ్ని ఆహుతి అయిపోయారు కనుక సలసలగాగే నూనెలే వేశారు, ఖడ్గాలతో చీల్చేశారు కనుక చర్మాన్ని కనుక చీరేశారు. ఎంత భయంకరమైన పరిస్థితులు. బల్యాల చేత పడబడ్డారు, పట్టుబడ రక్తం కాదు, హతసాక్షులు చింతించిన రక్తపు అణువులు సంఘానికి విత్తనాలు. ద బ్లడ్ ఆఫ్ ద మార్టీర్ ఇస్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. ఆది సంఘంలో అపోస్తలులు వారు అంతకుముందు బిఫోర్ ద బర్త్ ఆఫ్ ద చర్చ్ సంఘము ఆవిర్భావానికి ముందు భయపడ్డారు, దాక్కున్నారు. కానీ ఇప్పుడు కనుక సంఘము ఆవిర్భవించిన వేళ దేవుడు తన ఆత్మశక్తి చేత తన బిడ్డలను నింపిన తర్వాత ధైర్యంగా వీధులకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ప్రభు కొరకు కనుక హతసాక్షులు అయిపోయారు. ఎంత అద్భుతమైంది! ఆ కాలమందు కనుక శ్రమలు విస్తరించింది, శ్రమలలో సంఘము మరింతగా విస్తరించి వారు బెదిరిపోలేదు కానీ చెదిరిపోయారు. వారు బెదిరిపోయి చెదిరిపోలేదు కానీ ఇప్పుడు ధైర్యంగా వారు దే హ్యావ్ స్కాటర్డ్ టు స్ప్రెడ్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నాట్ అవుట్ ఆఫ్ ఫియర్, నాట్ ఎట్ ద రేట్ ఆఫ్ ఫియర్. వాళ్ళు భయంతో చెదిరిపోలేదు. చూద్దామా అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం మొదలు వచ్చిన మనం గమనించినట్లయితే, ఆ కాలమందు యెరూషలేములో సంఘమును గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయేది. 4వ వచనం, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుతూ సంచారము చేసిరి. చెదిరిపోయిన వారు బెదిరిపోయి చెదిరిపోలేదు కానీ సువార్త వాక్యమును ప్రకటించుతూ సంచారము చేసిరి. ఐటినరెంట్ ఎవాంజెలిస్ట్ గ్రామాలకు వెళ్ళారు, పట్టణాలకు వెళ్ళారు, వీధులకు వెళ్ళారు. పట్టణాల్లో, గ్రామాల్లో, వీధుల్లో, పల్లెల్లో, మారుమూల ప్రాంతాలకు వెళ్ళారు. యేసే రక్షకుడు, యేసు నీకోసం నాకోసం సిలువలో తన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి మరణాన్ని జయించి మహిమలో స్థలం సిద్ధపరిచిన వాడు అని, ఆయన సర్వశక్తి గల దేవుడు, జీవము గల దేవుడు అని ధైర్యంగా ప్రకటించారు. ఎంత అద్భుతమైంది! ఇక్కడ కనుక పరిశుద్ధాత్మ దేవుడు అట వరవగా అనుగ్రహించబడతాడు. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవడానికి, ఇంతకాలం నిర్లక్ష్యం చేసావు. ఈ మధ్య ఒక సోదరుడు, పాస్టర్ గారు, నేను ఇంతకుముందు మందిరానికి సరిగ్గా వెళ్ళేవాడిని కాదు, అలక్ష్యం చేసేవాడిని, నిర్లక్ష్యం చేసేవాడిని, వాయిదాలు వేసేవాడిని. ఇక్కడిక ఈ 3 నెలలు కూడా ఇక్కడిక వాక్యాలు వింటున్నానండి, టీవీలో దేవుని వాక్యాలు వింటున్నాను. ఇక్కడిక నాకు కూడా ఇక్కడిక ఈ జరుగుతున్న సంభవాన్ని పరిస్థితులని భయం వచ్చిందండి. నేను ఇక మందిరం మానండి పాస్టర్ గారు, ఇక మందిరాలు ఎప్పుడు తిరుగుపడతాను ఎదురు చూస్తున్నారండి. 14వ తారీఖు తెరుస్తారనుకుంటే మళ్ళీ తిరిగి దాన్ని మీరు ఇక్కడిక 5వ తారీఖు పొడిగించారండి. మందిరం తెరిస్తే నేను ముందుండాలని ఆశపడుతున్నానండి. ఇక నా హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలని ఇష్టపడుతున్నానండి. నా పాపాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రభు రక్తంలో కడగబడి మార్పు చెంది రక్షణ పొంది ప్రభు కొరకునే సాక్షిగా జీవితాలను ఆశపడుతున్నానండి. ఎంత అద్భుతమైంది! ఇలాగా ఆయన ఆకాంక్షని ఇక వ్యక్తపరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక గతం కదా జరిగిందే జరిగిపోయింది. ముందు కాలంలో గనుక దేవుడు గనుక కృపాకాలములు, కృపాకాలం ముగిసిపోయే పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడతా ఉంది. యుద్ధం కయ్యము గనుక దివ్య పరిస్థితులు, దాదాపు 20 మంది చనిపోయారండి. చైనా గాల్వన్ లోయ బోర్డర్లో సంతోష్ బాబు వీరమరణం పొందాడు. ఘనముగా ఆయన గనుక అంత్యక్రియలు జరిగినాయి, అందరూ కూడా సెల్యూట్ చేశాం.
వీర మరణం పొందారు, విజయమో వీర స్వర్గమో. కనుక యుద్ధ భూమిలో వెన్ను చూపడానికి వీల్లేదని వీరోచితంగా పోరాడారు. కనుక అలాంటి వాళ్ళు 20 మంది. కనుక ఆ చైనా కనుక కారణం ఎదురు చూస్తూ ఉంది. మన పక్క దేశాలు అటు పాకిస్తాన్ కావచ్చు, ఇటు చైనా కావచ్చు కనుక యుద్ధ మేఘాలు కమ్మే పరిస్థితులు మనం గమనిస్తున్నాం. మరోవైపున కరోనా వైరస్ లాంటి పరిస్థితులు కనుక ప్రజలను భయకంపతులుగా చేస్తుండగా కరువులు ఇంకా కరువు పెరగబోతుంది. కరువు కరాల నృత్యం చేయబోతూ ఉంది. మరణ మృదంగం వాయించే పరిస్థితులు కనుక మనం చూడబోతా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, హెచ్చరికలు అంత్యకాలంలో ఉంటున్నాం. హిందూ హైందవ సోదరులతో కలియుగం అంటున్నారు. వీఆర్ ఎట్ ద ఎండ్ డేస్, ఎండ్ టైమ్స్, అంత్యకాలంలో అపాయకరమైన దినాలు ఉంటుండగా ప్రియ దేవుని బిడ్డ, నేను ఎంతకాలంగా నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తావు? హౌ షెల్ యూ ఎస్కేప్ ఇఫ్ యూ నెగ్లెక్ట్ ద గ్రేట్ సాల్వేషన్? ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యము చేసినలా రాబోవు. ఉగ్రత నుంచి ఎలాగో తప్పించుకుందువు. హెబ్రీయుల రాష్ట్రపతిగా కనుక 2:3 అంటున్నాడు అపోస్తల్ పౌలు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ ఎంత పరిశుద్ధాత్ముడు అనే వరం పొందుకుంటాడు. బోనస్ లాగా అనుగ్రహించబడుతున్నాడు. ఆయన ఎంతగానో ఉంటాడు, టిల్ వై లీవ్ ద లాస్ట్ బ్రెత్, చివరి శ్వాస కూడా మనతో ఉండేవాడు. ఇంకెంతగానో ఉంటాడు పరిశుద్ధాత్ముడు. సంఘం సిద్ధపడిన తర్వాత ప్రభు యేసు త్వరగా రమ్మని పిలిచే వరకు ఎంత అద్భుతమైంది. ఒకవేళ రాప్చర్ ఆఫ్ ద చర్చ్, సంఘం ఎత్తబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉండడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఇప్పుడు సంఘం పెరిగిపోతూ ఉందండి. 41వ అధ్యాయం అపొస్తలుల 2:41 కనుక కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు, పేతురు యొక్క వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిసం పొందారు. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. 4వ అధ్యాయం 4వ వచనం అపొస్తల కార్యములు 4వ 4వ వచనము వాక్యం వినని వాళ్ళు అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. ఈ వాక్యము అలాగా 100 మంది 1,000 మందిగా ప్రభువును అంగీకరించి సంఘంలోనికి పీపుల్ ఆర్ బీయింగ్ యాడెడ్ టు ద చర్చ్, సంఘంలోనికి చేర్చబడుతున్నారు. 42వ వచనం వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విధులందును, ప్రార్థన చేయడందును ఎడతెగగా ఉండని సంఘానికి నా క్రమము నేర్పిస్తున్నాడండి. అపొస్తలుల పేతురు సంఘానికి క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఇంటి కప్పు కనుక స్తంభాల మీద ఆధారపడి ఉంటుంది. ఆటుపోటులు తట్టుకోవడానికి కనుక ఓడకి యాంకర్స్ లంగర్లు వేస్తే ఓడ క్షేమంగా ఉంటుంది. అలాగా ఓడకి లంగర్లాగా, షిప్కి యాంకర్స్ లాగా, ఇంటి కప్పుకి స్తంభం లాగా సంఘానికి కనుక 4 స్తంభాలట. ఒకటి అపొస్తలుల బోధ, ఇక భక్సింగారు కనుక ప్రతి ఆదివారం కూడా ఆయన ఎబ్రో నర్సింపులో ఒక చక్కని నియమాన్ని నేర్పించారు. అదేమనగా ప్రతి ఆదివారం కనుక 1:4 అంటే 25% వాళ్ళు మిగిలిపోయాట వారు ఆరాధన అయిపోయిన తర్వాత వారికి అక్కడే భోజనాలు ఏర్పరిచేది. మిగతా 300 వెళ్ళిపోయాడు. ఒక్కంతు మిగిలిపోయి వాళ్ళు కనుక భోజనాలు చేసుకొని విందు అయిపోయిన తర్వాత వాళ్ళు సాయంకాలం 4 గంటలకి కనుక సంచి తగిలించుకొని కరపత్రాలు పెట్టుకొని వీధుల్లో పాటలు పాడుకుంటూ రండి రండి యేసునియోదగు రమ్మను చున్నాడు, ప్రయాసపడి బా రమ్మోయు వారలు ప్రభుని చెంతకు పరుగుడి వేగమే. ఇలాగా పాటలు పాడుకుంటూ వీధుల్లో సువార్త ప్రకటించి కనుక వారు కేకలేస్తున్నారు. కనుక ఏ భేదము లేదు. రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ఏ భేదము లేదు. కనుక నల్లగా ఉన్నా నువ్వు, తెల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, అందముగా ఉన్నా, అందవిహీనంగా, బాగా అగ్ర కులంలో పుట్టినా, అల్ప కులంలో పుట్టినా, అమెరికాలో పుట్టినా, ఆంధ్రప్రదేశ్లో పుట్టినా, ఆస్ట్రేలియాలో పుట్టినా ప్రియ దేవుని బిడ్డ, నీవు కనుక ఏ వంశానికి సంబంధించిన ఏ కుటుంబంలో పేదవాడు అయినా ఒకవేళ సంపన్నుడు అయినా సరే జన్మ పాపి. అన్ని వేదాలు ఘోషిస్తున్నాయి, అన్ని వేద గ్రంథాలు కూడా ఘోషిస్తా ఉన్నాయి. మానవుడు జన్మ పాపి. కనుక పెరుగుతుండగా చేతల ద్వారా, చూపుల ద్వారా, మాటల ద్వారా కర్మ పాపం పెరిగిపోతుంది. ఈ జన్మ కర్మ పాపాలకు ప్రాయశ్చిత్తం జరగాలి, పరిహారం జరగాలి. ఓ మానవుడా, ఓ సోదరుడా, ఈ ఉదయకాల సమయం, ఈ సాయంకాల వేళ కనుక యేసుక్రీస్తు యొక్క సువార్తని కనుక మీకు ప్రకటన చేస్తూ ఈ గ్రామస్తులకి శుభవార్తను మేము తెలియజేస్తున్నాం అని కనుక హెబ్రో అసెంబ్లీస్ వాళ్ళు కనుక భక్సింగ్ గారి దైవజన్లు భక్సింగ్ గారి ఆధ్వర్యంలో వారు వీధుల్లో దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. అనేక మంది కనుక కరపత్రాలు పంచుతుండగా ప్రభువు నమ్ముకుంటూ కనుక బలు అర్పించేవాళ్ళు పాపానికి. ఆ దినాల్లో పరిహారం గొర్రెలు, మేకలు, పావురాలు, గువ్వలు, కోడిదుల్ని బలిచ్చేవాళ్ళు. ఇక బలులు అవసరం లేదు. లోక పాపాన్ని మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్లగా 2000 సంవత్సరాల క్రితం ప్రభువు యేసుక్రీస్తు ఆయన కనుక లోక పాపం మోసుకుని
మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్లగా సిలువలో ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు, ఆయన రక్తాన్ని కార్చాడు. మానవుడిగా తలంపులు పాడేయుండగా ఆయన తల మీద ముళ్ళ కిరీటం, మానవుడిగా చేతల తీరు పాడేయుండగా ఆయన చేతుల్లో శీల, మానవుడికి నడక తీరు పాడేయుండగా ఆయన పాదాల్లో శీల, మానవుడి అంతరంగంలో పాపము దాగి ఉండగా ఆయన పక్కలో బల్యం పంచిగా అని పొంది పావనమైన రక్తాన్ని కలిసిన పరిశుద్ధులు ప్రభు యేసుక్రీస్తు. ఈ ఇక్కడికి సాయంకాల వేళ యేసయ్య నేను జన్మ పాపని, నేను కర్మ పాపమిని, ఇక గొర్రెలు మేకలు పావురాలు గువ్వలు కోడిదూడలు బలి అవసరం లేకుండా నీవే కనుక శాశ్వతమైన పరిహారం చేయడానికి సదాకాలం నిలిచే ఒకే ఒక బలిగా యేసయ్య నేను చేసిన బలియాగాన్ని నేను అంగీకరిస్తున్నాను. నా పాపం క్షమించండి, మీ రక్తంలో కడగండి, నన్ను బిడ్డగా చేసుకోండి. ఈ సాయంకాల వేళ కనుక ఆ ప్రభు నిధులను చేర్చుకుంటావా? ఇక లార్డ్ జీసస్ కమింగ్ టు మై హార్ట్, ప్రభువా యేసు నా హృదయంలో రండి, నా పాపం క్షమించండి. ఇలాగా వీధుల్లో సువార్త ప్రకటించడానికి అపోస్తలుల బోధ అంటే సంఘములో కనుక సంఘములో ఉపదేశం, సంఘములో విశ్వాసం బలపరచడానికి ఉపదేశాలు టీచింగ్ జరుగుతుంది. సంఘం బయటకు వెళ్తే కనుక సువార్త ప్రకటన, సంఘములో ఉపదేశము కనుక టీచింగ్ ఇన్ ద చర్చ్ అంటే సంఘము బయట అన్ని జనులకి కనుక దేవుని సువార్త కనుక వారికి బోధ అందించబడుతుంది. కనుక ఇవాంజలిజం అవుట్ అవుట్ సైడ్ ఆఫ్ ద చర్చ్, బయట సువార్తికన్నా రివైవల్ ఇన్ ద చర్చ్ అండ్ ఇవాంజలిజం త్రూ ద చర్చ్. సంఘములో కనుక ఉజ్జీవం కావాలి, ఉజ్జీవపరచబడిన విశ్వాసులు సంఘం బయటకు వెళ్ళి వీధుల్లో గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో అడవుల్లో కొండల్లో ఎండలలో లోయలలో దేవుని యొక్క సువార్తని ప్రకటించాలి. ఎంత అద్భుతమైంది. కనుక మూడవది కనుక వాళ్ళు సహవాసం కలిసి ఉంటాం. ఎప్పుడు సహవాసం ఉంటా? చిన్న బిడ్డలకు సహవాసం కావాలి, చిల్డ్రన్ ఫెలోషిప్, సండే స్కూల్ కనుక ఇంకెవరికి సహవాసం కావాలి అంటే ఎవరు సహవాసంగా కూడుకోవాలంట, యూత్ ఫెలోషిప్, యూత్ బైబిల్ స్టడీ కనుక ఆదివారం సాయంకాలం కనుక యవనస్తులకి యూత్ బైబిల్ స్టడీ, ఆదివారం ఉదయకాలం చిన్నపిల్లలకి సండే స్కూల్ కనుక విశ్వాసులు సంఘానికి కనుక చర్చ్ బైబిల్ స్టడీ, బుధవారం బైబిల్ స్టడీ, విశ్వాసులు కూడుకొని కనుక దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి కనుక కనుక సంఘమునకు బైబిల్ స్టడీ, సంఘము కూడుకొని కనుక ప్రార్థన చేయడానికి. ఎంత అద్భుతమైంది. కనుక కనుక స్త్రీలు అందరూ కూడుకొని ఉమెన్ ఫెలోషిప్, ఇక చిల్డ్రన్ ఫెలోషిప్, యూత్ ఫెలోషిప్, ఉమెన్ ఫెలోషిప్, ఆ తర్వాత ఇక సంఘం అంతా కూడుకొని బైబిల్ స్టడీ, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి, సంఘము కలిసి ప్రార్థన చేయడానికి, రొట్టె విరవడానికి సహవాసం, రొట్టె విరడం వారం వెంబడి వారం కూడా ప్రభు బలంలో పాలిపంపులు కలిగి ఉండడానికి, పునరుద్ధరణ శక్తిని అనుభవించడానికి, పుంజుకున్న బలాన్ని సంతరించుకోవడానికి, కనుక బలహీనతలు సడలించబడి సవరించబడి ప్రభు కొరకు బలంగా జీవించినట్లుగా ప్రార్థన చేయట. ప్రార్థన ఎప్పుడు చేయాలట? ఇంటిలో వ్యక్తిగతమైన ప్రార్థన చేయాలి. రెండవది ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన ప్రతిరోజు ఉండాలి. ఆ తర్వాత సంఘములో ప్రార్థన, వారంలో ఒకరోజు సంఘ ప్రార్థన కూడిక, అప్పుడప్పుడు కూడా ఆన్లైన్ ప్రేయర్, నెలలో ఒకసారి కనుక సంఘం అంతా ఆన్లైన్ ప్రేయర్, నెలలో ఒకసారి 24 గంటల గొలుసు ప్రార్థన సంఘము. ఈ విధంగా 4 కనుక స్తంభాలండి. 1 అపోస్తలుల బోధ, 2 సహవాసం, 3 రొట్టె విడుచున, 4 ప్రార్థన చేయట. ఈ విధంగా 46 వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొంచు. ప్రతి కనుక దినము కూడా ఆ దినాల్లో దేవాలయంలో వారు కూడుకుంటున్నారు. ఏక మనస్సు కలిగిన వారు మందిరానికి వెళ్లకుండా ఉండలేరండి. సహవాసం 3 మందిరానికి వెళ్ళలేకపోయామే, సహవాసం లేదు, ప్రార్థనా సహవాసం లేదు, వాక్య సహవాసం లేదు, కనుక బైబిల్ స్టడీ సహవాసం లేదు, కనుక యూత్ ఫెలోషిప్ లేదు, సండే స్కూల్ లేదు మా బిడ్డలకి, కనుక వారట వారు తలుపులు తెరిచి ఉండండి. ఇప్పుడు మనకు 3 నుంచి కనుక లాక్డౌన్, మందిరాలు మూతలైపడ్డాయి. అక్కడంట ప్రతిరోజు కూడా దేవాలయంలో మందిరం తెరవబడుతుంది. ఎంత అద్భుతమండి. వారు ఏక మనస్కులై వారు తప్పక కూడుకుంటున్నారు. వారు దేవాలయంలో కూడుకుంటారట, ఇంటింట రొట్టె ఇస్తున్నారట, దేవుణ్ణి స్తుతిస్తున్నారండి. ఆ తర్వాత కనుక 47 చివరి భాగం 2 కనుక అపొస్తలులు గారు, మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుతుంది. పీపుల్ ఆర్ యాడెడ్ టు ద చర్చ్, పీపుల్ ఆర్ బీయింగ్ యాడెడ్ టు ద చర్చ్. అలాగే ప్రభువుని అంగీకరించిన వారు, రక్షణ పొందినటువంటి వారు సంఘములోనికి చేర్చబడుతున్నారు. ప్రియ సహోదరి సౌడ, ఒకవేళ బహిరంగ సభలకు అవకాశం ఉండకపోవచ్చు, అంతకుముందు దినాల్లో అవకాశం ఉంది. అవకాశం కనుక సార్వత్రిక సంఘము భాగమైనటువంటి స్థానిక సంఘాలు సద్వినియోగం చేసుకోలేదేమో. ఇక ముందుకి మనం బహిరంగ సభలు పెట్టుకోలేకపోవచ్చు, కానీ పర్సన్ టు పర్సన్ ఇవాంజలిజం, వ్యక్తిగతమైన కనుక సువార్త, ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాము, కనుక ప్రయాణం చేస్తున్నప్పుడు వారు పక్కన కూర్చున్న ప్రయాణికులతో కనుక మీరు ఎప్పుడైనా ప్రభువుని గురించి విన్నారా, యేసు ప్రభు మీకు తెలుసా కనుక అని, అలాగా చనిపోతే నరకం పరలోకం ఉంది అది మీరు ఎప్పుడైనా ఎన్నడైనా మీరు కనుక మీరు ఆలోచన చేశారా,
ఇలాంటి కొన్ని మాటలు కనుక సంభాషణలు కాన్వర్జేషన్ అలాగా కొంతమందిని కనుక పరిచయం చేసుకోవడానికి పరిచయమైనటువంటి స్నేహితులతో దేవుని యొక్క ప్రేమను పంచడానికి కనుక పర్సనల్ ఇవాంజలిజం పర్సన్ టు పర్సన్ వ్యక్తిగతమైన సువార్త ఎక్కువ మందిగా వేల మందిగా ఒకవేళ ప్రభుత్వం అనుమతించవచ్చు కానీ కొద్దిమందిగా ఇక చిన్న చిన్న సెల్ గ్రూప్స్ ఒక 20 మందిగా 40 మందిగా 50 మందిగా ఎంత అద్భుతమైంది. అలాగా కనుక అలా గుంపులుగా కనుక కొంతమందిని ప్రభు దగ్గరికి మనం నడిపించగలిగి ఆ పర్సనల్ ఇవాంజలిజం చేయగలిగి ఇక దేవుడు ఇక అలాగే సంఘాన్ని మనం బలపరుచుకొని ఇక ఇప్పుడు బయటికి వెళ్ళి బలముగా కనుక ప్రవర్తన సువార్త ప్రకటించే అవకాశం లేదు కనుక సంఘాన్ని బలపరుచుకోవడానికి స్ట్రెంథనింగ్ ద చర్చ్ సంఘమును బలపరచడానికి ఆయుధము దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యం ద్వారా సంఘాన్ని బలపరుచుకొని మనము సిద్ధపడాలి. ఎవరికి వారు కూడా ఇంకా ఎవరైతే యేసుప్రభువును చేర్చుకోలేదు ఇక ఈ ఉదయకాల సమయంలో యేసయ్య నా హృదయంలో రండి, లార్డ్ జీసస్ కమిట్ టు మై హార్ట్, ప్రభువా యేసు నా హృదయంలో రండి, ప్రభువా నా పాపాలు క్షమించండి, మీ రక్తంలో కడగండి అయ్యా, నన్ను బిడ్డగా చేసుకోండి. ఈ ఉదయకాలం నీ విధాన్ని ప్రభుకిస్తావా ప్రియ సోదరి సోదరుడా, యవనస్తురా యవనస్తురా నా చెల్లి తమ్ముడు అన్నయ్య అక్క, ఈ ఉదయకాలం ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. జరుగుతున్న సంభవాలను పురస్కరించుకుంటూ జరగబోయే విషయాలు కూడా ఈ ఉదయకాలం దేవుని వాక్యం నుంచి తెలియచేయబడి ఉండగా ఇంతకాలం నిర్లక్ష్యం చేసాము. పేతురు పత్రిలో అన్నాడు గతించి కాలమే చాలును, ఇంతకాలం గతగత ఏం చేసావు ఎలా ఉన్నావు ఇక ప్రభు నీ కొరకు జీవిస్తానయ్యా. ఒకవేళ ప్రభువుని అంగీకరించా కానీ బాప్తిస్తున్న ద్వారా బహిర్గతంగా ప్రభువుని గణపరచడానికి ఒకవేళ నువ్వు కాలయాపన చేసేవాము, ఒకవేళ నేను కాలయాపన చేయకుండా పాస్టర్ గారిని సిద్ధంగా ఉన్నానండి బాప్తిస్తున్న ద్వారా, యేసు నా రాజు యేసు నా రక్షకుడు యేసయ్యా నా ప్రభువు నా దేవుడు నా అధిపతి నా నాయకుడు అని బహిర్గతంగా కనుక నేను సాక్ష్యం ఇచ్చి బాప్తిస్తున్న ద్వారా ప్రభునామని గణపడతానని ఇష్టపడుతున్నాను. ఒకవేళ రక్షణ పొంది కనుక చల్లారిపోయేవా ప్రార్థన జీవితంలో కనుక విశ్వాసాన్ని పెంపొందించుకునే విషయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో దేవుని సువార్త ప్రకటించే విషయంలో కనుక కన్నీరు కార్చే విషయంలో విజ్ఞాపన చేసే విషయంలో విశ్వాసులు కూడుకునే విషయంలో కనుక ఇతరులకు సహాయం చేసే విషయంలో కనుక దేవుని ప్రేమను కనుపరిచే విషయంలో ఒకవేళ సాక్ష్యాన్ని కనుక పోగొట్టుకున్న పరిస్థితులు ఉంటే సాక్షి జీవితం చివరి వరకు సాక్షిగా జీవించినట్లుగా కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనం చివరి వరకు తన మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలని ఆయన మనల్ని హెచ్చరిక చేస్తుండగా బలపరుస్తుండగా మనల్ని ప్రోత్సహిస్తుండగా గద్దిస్తుండగా మనల్ని ఆదరిస్తుండగా మనల్ని ధైర్యపరుస్తుండగా భూతాన్ని పుంజుకుందామా దాటుకుని వెళ్ళిపోకుండా ప్రభు గారికి చూపించినట్లుగా మన జీవితాన్ని అప్పగించుదామా. గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ఎబిలిటీస్. దేవుడు నీకు కలిగిన శక్తి సామర్థ్యాలు నీ జ్ఞానాన్ని దేవుడు బట్టి నేను నీ జ్ఞానాన్ని బట్టి నీ కలిగిన దాన్ని బట్టి దేవుడు ఆనందిస్తున్న వ్యక్తి కాదు, నీ సామర్థ్యాన్ని బట్టి ఆయన ఆనందించేవాడు కాదు. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ అవైలబిలిటీ. కనుక నీవు అందుబాటులో ఉంటే దేవుడు ఆసక్తిని కనపరుస్తున్నాడు. అందుబాటులో కనుక యేసయ్య నా సమయాన్ని నా సామర్థ్యాన్ని నా సొమ్ముని నా ధనాన్ని నా తలాంతుల్ని ప్రభా నీ మహిమ కోసం నీ రాజ్య విస్తరణార్థమై అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుకున్నట్లుగా నన్ను నేను నీ కొరకు అప్పగించుకుంటానని ఉదయకాలం తీర్మానం చేయగలవా. ప్రభు నిన్ను తన కృపలో దీవించుగాక. జీవాధిపతి యేసయ్య నీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాలం వాక్య పిల్లలు ఎంతమంది నపడుతున్నా తండ్రి, ఇవ్వబడిన సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నాను, ముందున్న సమయాన్ని సద్యం చేసుకుంటే ఇష్టపడుతున్నాను. కృపాకాలం అరిగి తరిగిపోయే పరిస్థితులు విపత్కరమైన పరిస్థితులు మరింతగా కనుక విజృంభించకుండా కనుక సమయం ఉండగానే మరలా తిరిగి ద్వారాలు కనుక మందిర ద్వారాలు తెరవబడుతుండగా మందిరంలో దేవుని వాక్యం ధ్యానించినట్లు ఆరాధించినట్లు ప్రభువు స్తుతించినట్లు విలపించినట్లు విజ్ఞాపన చేయనట్లు ప్రభు నామాన్ని కీర్తించినట్లు కనపరచినట్లు కనుక యేసయ్య నవదిలో రండి అని చేర్చుకున్న బిడ్డలు బాప్తిస్మ బహిర్గతిగా ప్రభునామాన్ని గణపరచాలని తీర్మానం చేస్తున్న బిడ్డలు చల్లారిపోయిన వారు ఉదయకాలు వెలిగించబడాలని ప్రభు యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలని తమ తాము అప్పగించున్న ప్రతి ఒక్కరు కూడా నీ కొరకు వెన్నెంటి వచ్చమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామలు బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ప్రభు నందు ప్రియమైన సహోదరులారా, ప్రముఖమైన ప్రకటన గమనించండి. ఈ రోజు ఉదయకాలం 3 నెలల అంతరం తర్వాత ఆటో నగర్ బ్రాంచ్ అలాగే పెరమలూరు సాలిపేట పల్లిపేట తాడిగడప అయ్యప్ప నగర్ మంగళగిరి సింగనగూడు బ్రాంచెస్ లో ఆరాధన పునఃప్రారంభం జరుగుతున్నాయి. పట్టమంట రెడ్ జోన్ లో ఉంది, అందువల్ల మెయిన్ చర్చ్ లో వచ్చే ఆదివారం కూడా ఆరాధన లేదు, ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది. పట్టమంట మెయిన్ చర్చ్ తో పాటు సనత్ నగర్ కానూరు అంబేద్కర్ నగర్ యనమల కుదురు ఈ 4 స్థలాలు కూడా రెడ్ జోన్ లో ఉన్నాయి. వాళ్ళు కూడా ఆన్లైన్ సర్వీస్ లో ఏకీపించవలసిందిగా మనం చేస్తున్నాను. నిన్నగాక మొన్న దర్శిపేటతో పాటు అంబేద్కర్ నగర్ కూడా కరోనా కేసుని రెడ్ జోన్ కింద ప్రకటించారు. దర్శ గమనించండి, పట్టమంట మెయిన్ చర్చ్ తో పాటు సనత్ నగర్ కానూరు అంబేద్కర్ నగర్ యనమల కుదురు ఈ 5 ప్రాంతాలు కూడా రెడ్ జోన్ ఉన్న కారణాన్ని బట్టి ఈ వారం
ఈ వారమే కాకుండా వచ్చే వారం కూడా ఈ ఆన్లైన్ సర్వీస్ కంటిన్యూ అవుతుంది. జూలై 5వ తారీఖున మెయిన్ ఛార్జ్తో పాటు మిగతా అన్ని బ్రాంచ్ల్లో యథావిధిగా సమిష్టిగా స్వేచ్ఛగా మనం ఆరాధనలు కలుగుందాం. అయితే ఈరోజు ఆటోనగర్, పెనమలూరు, సాలిపేట, పల్లిపేట, తాటిగడప, మంగళగిరి, రత్నాల చెరువు, లక్ష్మీ నరసింహ కాలనీ, సింగనగూడు ఈ ప్రాంతాల్లో ఈరోజు ఆరాధన పునఃప్రారంభం జరుగుతూ వచ్చేవారం కూడా కొనసాగించబడతాయి. దయచేసి గమనించవలసిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. ప్రార్థన టీవీ వారు త్వరలోనే మచిలీపట్నంలో ఒక బ్రాంచి వారు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. దేవుడు వనరులు సమకూర్చాలని, అన్ని పరిస్థితులు కూడా సానుకూలపరచబడినట్లుగా మన ప్రార్థనలు జ్ఞాపకం చేస్తున్నాం. మచిలీపట్నం, తదుపరి భీమవరం, ఆ తర్వాత విశాఖపట్నం, అలాగా ఏరియా వైజ్గా వాళ్ళు ఈ ఎన్హాన్స్మెంట్ ప్రార్థన టీవీ పరిచయను ఎక్స్టెండ్ చేయాలని ఆలోచిస్తున్నారు. వారి కోసం కూడా మనం ప్రత్యేకంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. వారు ఈ లాక్డౌన్ పీరియడ్స్లో రికార్డింగ్ చేస్తూ టెలికాస్ట్ చేస్తున్న కార్యక్రమం ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రార్థన టీవీ యాజమాన్యకు, సిబ్బందికి తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 3 నెలల అంతరం తర్వాత ఆటోనగర్లో, పెనమలూరు, సాలిపేట, పల్లిపేట, తాటిగడప, మంగళగిరి, రత్నాల చెరువు, లక్ష్మీ నరసింహ కాలనీ, సింగనగూడులో ఆరాధనలు ఈరోజు పునఃప్రారంభం కావడానికి మీ కృపాను గురించి చేరతాను. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పట్టమట మెయిన్ చర్చ్ పట్టమట ఏరియా రెడ్ జోన్లో ఉంది. సనత్ నగర్, కానూరు, అంబేద్కర్ నగర్, ఎల్లమకుదురు రెడ్ జోన్లో ఉన్న కారణాన్ని బట్టి ఈ ఆన్లైన్ వర్షిప్ వచ్చేవారం కూడా మేము కొనసాగిస్తున్నాం తండ్రి. 5వ తారీఖు ఈ 5 ప్రాంతాల్లో కూడా ఆత్మస్వేచ్ఛ కలిగి సమిష్టిగా ఈ ఆరాధనలు మేము గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆదేశాలని పురస్కరించుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, శానిటరీ సదుపాయాలు కలిగిస్తూ, మాస్కులు ధరిస్తూ మేము మహిమకరంగా ఆరాధన జరిగించున్నట్లుగా నికృపణ అనుగ్రహించండి. ఈ లాక్డౌన్ పీరియడ్స్లో ఆన్లైన్ వర్షిప్ సర్వీసెస్ రికార్డ్ చేస్తూ టెలికాస్ట్ చేసిన ప్రార్థన టీవీ యాజమాన్యం సిబ్బందిని మీరు దీవించండి. త్వరలోనే మచిలీపట్నంలో బ్రాంచ్ ఏర్పాటు చేయాలని బిడ్డలు ఆశపడుతున్నారు. వనరులు సమకూర్చండి. పరిస్థితులు అన్నీ సానుకూలపరచుకున్నట్లుగా నికృపణ పొడిగించండి. అలాగే మచిలీపట్నం, భీమవరం, విశాఖపట్నం ఈ విధంగా స్టేజెస్ పైగా స్టేజ్ బై స్టేజ్ ఎన్హాన్స్మెంట్ చేయడానికి వారు ఇష్టపడుతున్నారు తండ్రి. అంతటిలో సమయోచితమైన సహాయమును, జ్ఞానమును, నడిపింపును మీరు అనుగ్రహించండి. ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం దయచేయవలసింది వేడుకుంటున్నాను. ఈ విధంగా ఆన్లైన్ వర్షిప్ సర్వీసులో పాల్గొన్న ఆత్మీయులందరినీ, ఇండియా బ్రాడ్లో ఉన్న ఆత్మీయులందరినీ దీవించండి ప్రభా. మా విజయవాడలో రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి తండ్రి. గ్రీన్ జోన్లుగా వార్డులన్నీ కూడా తండ్రి, రెడ్ జోన్లు ఉన్న వార్డులన్నీ కూడా గ్రీన్ జోన్లుగా మారినట్లు సహాయం తెచ్చి నేర్చుకున్నాను. కనికరించండి ప్రభువా, విజయవాడను కనికరించండి ప్రభువా. అయ్యా కృష్ణా జిల్లాలో కేసులు పెరిగిపోతున్నాయి. మా ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతుంది ప్రభు. కనికరించండి అయ్యా. ప్రయాణాలు చేస్తున్నారు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు, అయ్యా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. కనగా అప్పులు అయిపోయిన పరిస్థితులు లాక్డౌన్ అయితే అయిపోయిన తర్వాత అన్ని ప్రాంతాలు, అన్ని ఏరియాస్తున్నారు తండ్రి. పెరిగిపోతున్న పరిస్థితుల్ని నీ పాదాల దగ్గరికి చూస్తున్నా ప్రభు. కనికరించండి అయ్యా, దయ చూపించండి ప్రభు. రెండు తెలుగు రాష్ట్రాల కోసం ప్రార్థన చేస్తున్నా ప్రభు. భారతదేశం కోసం ప్రార్థన చేస్తున్నావు తండ్రి. స్వేచ్ఛగా ట్రైన్స్ నడవాలని, బస్సులు నడవాలని, విమాన ప్రయాణాలు సాగాలని, అన్ని లారీలు, కార్లు తండ్రి, అన్ని రకాలైన ప్రయాణ సాధనాలు కూడా తండ్రి సాధారణ స్థాయికి రావాలని, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఓపెన్ అప్ అవ్వాలని, దేశాల మధ్యలో నడపతండి సమాధానం కలిగి ఉండాలని. ఒకవైపు యుద్ధ మేఘాలు కమ్మే పరిస్థితులు, చైనా దాన్ని కుట్రపూరితంగా చేస్తున్న ప్రయత్నాలు, మరొకవైపున పాకిస్తాన్ భారతదేశానికి భద్రత లేని పరిస్థితులు మేము చూస్తున్నాం తండ్రి. అమెరికాలో పరిస్థితులు మారిపోతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా తండ్రి మరొకవైపున యెరూషలేం మందిరం అయ్యా నిర్మాణం పునర్నిర్మాణం చేయడానికి తండ్రి అయ్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరొకవైపున అంత్యక్రీస్తు అపవాది వాడు గ్రౌండ్ వర్క్ అంతా రెడీ అవుతున్న పరిస్థితులు మేము గుర్తిస్తున్నాం తండ్రి. అయ్యా సిద్ధపాటు కలిగి ఉండాలని సంఘాలు సిద్ధపాటు కలిగి ఉండాలని సంఘాలు వాక్య పెలుగులో పటిష్టపరచబడాలని బయట సభలు పెట్టే అవకాశాలు ఉండవు, పెద్ద పెద్ద క్రూసైడ్లు పెట్టే అవకాశాలు ఉండవు, ఎక్కువ మందిగా అయ్యా సామూహికంగా అయ్యా గుంపులుగా నా తండ్రి ప్రజలు కూడుకునే అవకాశాలు ఉండవు. కనుక పర్సన్ టు పర్సన్ వ్యక్తి నుంచి వ్యక్తికి పర్సనల్ ఇవాంజలిజం అయ్యా చేయడానికి అలాంటి ఇవాంజలిస్ట్లు తయారు చేయడానికి పర్సనల్ ఇవాంజలిజం చేసే ఇవాంజలిస్ట్ తయారు చేయడానికి అయ్యా సెకండరీ లీడర్షిప్గా అతని గ్రేస్ బైబిల్ ఇష్యూడ్ మళ్ళా తిరిగి మేము అయ్యా మేము రీఓపెన్ చేయడానికి నీ కృపను అనుగ్రహించవలసిన వేడుకున్నాను. జీవాధిపతి నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. మూత వేయబడిన 3 నెలల్లో తండ్రి అతన్ని ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం ప్రభువా, ఎంత మేము జారిపోయామో ఎంతగానో తండ్రి తహతాలాడుతున్నామో దేవుని సన్నిధి చూడాలని అందరూ కలుసుకోవాలని ఆరాధించాలని ఎన్నో విషయాలు పాఠాలు నేర్చుకున్నాం ప్రభువా. మేము అయ్యా మీరు నేర్పిస్తున్న పాఠాల గురించి మేము అయ్యా అమలు చేయడానికి నిన్ను కలిగి జీవించున్నట్లుగా నీ కృపను అనుగ్రహించమని రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అయ్యా నీ కృపను ఉంచమని కరోనా పూర్తిగా అంతమవునట్లు వ్యాక్సిన్ త్వరగా బయటకు వచ్చి ఇంప్లిమెంట్ అవడానికి సహాయం దయచేయండి ప్రభు, కనికరించండి ప్రభు. ఎంతవరకు ప్రివెన్షన్సే జరుగుతున్నాయి ప్రభు, సరైన మందులు కనుగొనబడి అవి అందరికీ అందుబాటులో రావడానికి మీరు సహాయం దయచేయమని నేర్చుకున్నా తండ్రి. స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజ్ స్టూడెంట్స్ కర్మాగారాలు పొలం పాడి పంటలు వ్యాపారాలు చిరు వ్యాపారం కావచ్చు మెగా వ్యాపారం కావచ్చు ఉద్యోగాలు వలస కార్మికులు భవన నిర్మాణ సంబంధించిన కార్మికులు ఫ్యాక్టరీస్లో పనిచేసేవారు ఇలాగ అనేక విధాలుగా కనిపిస్తారు. అస్తవ్యస్తమైన పరిస్థితులు ఆందోళనకరమైన పరిస్థితులు కలవరాన్ని కలిగించే పరిస్థితులు పాదాలు జరుగుతున్నాయి ప్రభు, కనికరించండి ప్రభు, దయ చూపించండి అయ్యా. జీవాధిపతి త్వరలో అయ్యా ఈ కరోనా ఆనవాళ్ళని కూడా అంతమైపోయిన తనతని అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఫైనాన్షియల్ క్రైసిస్ ఆర్థిక సంక్షోభం వెనక్కి వెళ్ళిపోయింది ప్రభు, అయ్యా మళ్ళా రివైవల్ సంతరించుకోవడానికి సహాయం చేయండి. ఆధ్యాత్మికంగా సమకూర్పును ప్రతి ఒక్కరు సంతరించుకున్నారు కూడా నీ కృపను అనుగ్రహించవలసి రెడ్డి కూర్చున్నా తండ్రి. వ్యాధిగ్రస్తులను బలహీన ప్రభు ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. ఈ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ఇండియా ప్రజలను ఆత్మీయులందరూ కూడా మీరు ఆస్వాదించమని రెడ్డి కూర్చున్నా తండ్రి. అయ్యా సమయం యొక్క విలువను మేము గుర్తిస్తున్నాం ప్రభు, మేము సద్దీని చేసుకోవడానికి సహాయం దయచేస్తూ అయ్యా మా సమయాన్ని సామర్థ్యాన్ని సొమ్ముని తలాతులి మీ రాజ్యవిస్తున్న అర్థమైన అనేక ఆత్మలక్షణార్థమైన తండ్రి నీ మేము కోసం వెచ్చించినట్లు మీ కృపను పొడిగించమని ఎంతమంది తమకు తాముగా మేము అయ్యా అప్పగించుకున్నారు ప్రతి ఒక్కరిని ప్రతిష్ఠించమని ఓ ప్రత్యేకమైన దీవెన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మా వ్యక్తిగత జీవితాలు కుటుంబాలు పరిచయం ద్వారా మీరే గణత మహిమ ప్రభావం పొందుకున్నామని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక మానవుని ఆహారం నేడు మాకు దయచేయం మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధం క్షమించము మమ్మల్ని శోధనలను తేగ దుష్టులను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమెన్. తండ్రి అని దేవుని ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆన్లైన్ వర్షిప్ సర్వీసులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అన్ను ప్రేమించు బిడ్డలకు సదా తోడేండుగాక. ఆమెను. అందరూ చేతులు పైకెత్తి యేసయ్య కన్నీరు తొడవగలిగిన వాడు ప్రభు, మా హృదయంలో నివసించేవాడు తండ్రి, మమ్మల్ని నా ప్రభు అయ్యా శుద్ధీకరించగలిగిన దేవుడు ప్రభు, ప్రక్షాళన చేయగలిగిన దేవుడు ప్రభు, మమ్మల్ని బలపరిచే దేవుడు తండ్రి,
నీకు వందనాలంటూ చేతులు పైకెత్తి ప్రభువును స్తుతిద్దాం. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన. నా హృదయములో నివసిస్తున్న యేసయ్యకే ఆరాధన ఆరాధన. తన రక్తములు నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన ఆరాధన. తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధన ఆరాధన. తన ఆత్మతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. బలో యేసు మహారాజ్గే, త్వరలో రారాజ్గే రాబోతున్న యేసు రాజ్గే, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.